ఆకాశదీపం మూడవ భాగానికి స్వాగతం సో మనము ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూడవ భాగానికి వచ్చేసాము అర్చన ఏదో చేయబోతోంది ఏం చేయబోతుందో తెలియట్లేదు కానీ ఆమె ఎందుకో వచ్చింది ఆ పల్లెటూరికి ఏదో చేయబోతోంది మిస్టరీ అయితే ఇంకా అనురావెల్ అవ్వలేదు మిస్ట్రీ ఇంకా రివీల్ అవ్వలేదు ఇంకా త్రీ పార్ట్స్ ఉంది అంతే ఇంకా చాలా స్టోరీ ఉంది ఏమవుతుందో ఏంటో చూద్దామా మరి కథలోకి వెళ్ళిపోదాం ఏయాతి హాస్పిటల్లో చేరి పది రోజులైంది ప్రాణభయం తప్పటమే కాక కాస్త కోలుకున్నాడు కూడా మొదటి రోజున డబ్బు అక్కడ పెడితేనే కానీ పేషెంట్ ఒంటి మీద చెయ్యి వేయనన్న డాక్టర్ ఇప్పుడు అతిశ్రద్ధగా చూస్తున్నాడు పైగా అర్చన డబ్బు ఇవ్వబోతే రామరామ మీ దగ్గర డబ్బు తీసుకోవడమా అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నాడు అతనే కాదు అర్చన ఆదిత్య చెల్లెలని ఆ ప్రాంతం అంతా తెలిసిపోయి ఆమె ఎదురైతే వినయంగా పక్కకి తొలగిపోతున్నారు ఈ పది రోజుల్లో పాపారావు రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళాడు హాస్పిటల్కి తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి మందులు వాడతామని చెప్పి యాతిని ఇంటికి తీసుకొచ్చేశాడు అచ్చడికి సహాయపడుతున్నట్లు తర్వాత అక్కడికి యాభై కిలోమీటర్ల దూర దూరంలో ఉన్న రైల్వే స్టేషన్కి పది రోజులకు ఒకసారి స్వయంగా తీసుకెళ్లి చెకప్ చేయించాడు అక్కడి డాక్టర్లు ఇంకా కొన్నాళ్ళు రష్ తీసుకోమరడంతో ఊళ్ళో కాస్త తిరుగుతున్నా డ్యూటీకి వెళ్ళడం లేదు యయాతి నెలలు గడిచాయి ఈ మూడు నెలలు అతన్ని పసిపిట్టకు చూసినట్టు చూసింది అర్చన యయాతి ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వాక్కి వెళ్తున్నాడు గుళ్ళో అర్చన చేస్తున్నాడు ఓ రోజు గుళ్ళో అర్చన ముగించి ఇంట్లో అడుగుపెట్టి నా అతనికి పిడుగులాంటి వార్త ఆహ్వానించింది రైల్వే అతన్ని కంపల్సరీ రిటైర్ చేసింది అతను కృంగిపోయాడు అప్పుడే వచ్చిన పాపారావుతో చెప్పుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఎలాగే నా మళ్ళీ తన ఉద్యోగం తనకి వచ్చేలా చూడమని ప్రాధేయపడ్డాడు అదెలా కొత్త ఎస్ఎం వచ్చేశాడు కూడా తాపిగా అన్నాడు పాపారావు పిడుగుపడ్డట్టు చూశాడు ఏయాతి అసలు ఈ రిటైర్మెంట్కు కారణం కూడా పాపారావేనని గ్రహించాడు చూడు పంతులు రిటైర్మెంట్కి సంబంధించిన కాగితాలన్నీ ఇందులో ఉన్నాయి సంతకాలు పెట్టి పంపు అంటూ ఓ కవర్ని అతను ముందు పడేశాడు పాపారావు మరి నా జీవనం వణుకుతున్న స్వరంతో తీహనంగా అన్నాడు ఏయాతి నీ జీవనానికి ఏవయ్యా నీకేమైనా భార్య పిల్లలా శాశ్వతీవితమంతా కృష్ణరామ అంటూ గడిపే ఓపికంటే గుడి పని నువ్వే చూసుకో గుడి ఆవరణలోనే ఓ పాటి ఇల్లు వేయించి ఇస్తాను అంటే ఈ ఇల్లు కొత్త ఎస్ఎంకి కావాలి కదా అతను రావడం రావడం భార్యతో సహా వచ్చాడు ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నాడు ఉంటాడలా అందుకే అన్యాయం అరిచాడు ఏయాతి ఏది ఇన్నాడ నుంచి ఇన్నేడ నుంచి మీకు అన్ని విధాలా సాయం చేశాను ఎంతో రిస్క్ తీసుకుని మీ పనులు చేశాను మీరు కూడా నేను మీ కుడు భుజాన్ని అన్నారు నేను లేకపోతే బిజినెస్సే లేదన్నారు అలాంటిది ఇప్పుడు నాలుగు రోజులు మంచంలో ఉంటే ఉద్యోగం తీయించడమే కాకుండా ఇంట్లో నుంచి కూడా పొమ్మంటారా ఇది మీకు న్యాయంగా ఉందా అతడి కళ్ళు రెండు నీళ్లతో నిండిపోయాయి తెలివి తక్కువగా మాట్లాడికయ్యా పంతులు ఇరవై ఏళ్ల పైగా ఈ ఇల్లు నీ సొంత ఇల్లులా వాడుకున్నావు నీ కష్టాన్ని నేనేనాడూ ఉంచుకోలేదు లాభాల్లో నీకు వాటా ఇస్తూనే ఉన్నాను నాకు నీ మీద జాలిగానే ఉందయ్యా కానీ ప్రభుత్వానికి ఉండొద్దు నువ్వు ఇంక పనులు చేయలేవని నిర్ణయించుకున్నాకే నిన్ను రిటైన్ చేసింది ఇంకా విషయాలన్నీ వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచించు లేచాడు పాపారావు ఏయాతి మొహం తెల్లగా పారిపోయి పాలిపోయింది నేను మీకు ఏది చెప్పినా మారు మాటు చెప్పకుండా చేశాను మరి ఇప్పుడు వచ్చిన అతనికి అలా చేయొద్దు అన్నాడు నిష్ఠూరంగా తను లేచి పళ్ళను నవ్వాడు పాపారావు ఎందుకు చేయడు చేస్తాడు చేసి తీరతాడు ఎలాంటి వాడినైనా పడగొట్టడం తెలివితేటలు ఈ పాపారావుకున్నాయి అలా కాక నా ట్రిక్కులు ఏం పని చేయక ఎదురు తిరిగాడనుకో పోతాడు శంకరగిరి మానియాలు పట్టి అన్నాడు నవ్వుతూనే ఏయాతి మౌనంగా ఉండిపోయాడు మరి నేను వస్తాను నీకు పది రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా ఇల్లు ఖాళీ చేయాలి సరేనా మొహం అదోలా చిట్లించి అడిగాడు పాపారావు అలానే అన్నట్లు తల ఊపాడు ఏయాతి మరో మాట చెప్పండి అర్చన ఇంట్లో లేదు ఆ సంగతి నాకు తెలుసు మరి మన విషయాలు ఆమెకి ఏవైనా చెప్పావా తీక్షణంగా అన్నాడు పాపారావు భగవంతుడి సాక్షిగా ఏమీ చెప్పలేదు కంగారుగా అన్నాడు ఏయాతి క్షణం ఆలోచించిన పాపారావు నువ్వు మళ్ళీ నా వాడిగా ఉండాలంటే ఓ అవకాశం ఉంది అన్నాడు ఏయాతి మొహం తీరుకుంది చెప్పండి అన్నాడు ఆ తుత్తాగా అర్చనని ఇక్కడిచి పంపే ఆ తర్వాత నువ్వు వాడి నా వాడిలాగే ఉండొచ్చు ఏయాతి మొహం మళ్ళీ వాడిపోయింది ఏం చెయ్యలేవా గంభీరంగా అన్నాడతను ఆమె ఎవరు చెప్పినా వినేలా లేదు అయితే నీ కర్మ అంటూ పెద్ద పెద్ద అంగలతో బయటికి వెళ్ళిపోయాడు పాపారావు నిస్త్రానగా కూలిపోయి చేతుల్లో ముఖం దాచుకుని పసివాడిలా బావురు ఏయాతి అలా ఎంతసేపు ఉన్నాడో అర్చన వచ్చి లైటు వేసేదాకా అతడు స్పృహలో లే రాలేదు ఏమిటి బాబాయ్ చీకట్లో కూర్చున్నారు చేతిలోని సరుకులు కింద పెడుతూ అంది అర్చన అతను మాట్లాడలేదు ఆమె ఓసారి పరిశీలనగా అతని ముఖంలోకి చూసి కింద పెట్టిన సరుకులు సంచిలోనికి తీసుకు తీసుకుని వెళ్ళిపోయింది సరుకుల సంచి లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది బాబు మెల్లగా అతని దగ్గరికి వచ్చి తాతయ్య అన్నాడు మెల్లగా అన్నాడు ఏయాతి తన కంటి నీరు వారికి ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతూ అయినా అతని కంట పడనే పడింది తాతయ్య ఏడుస్తున్నావా అన్నాడు రెండు బుక్కలు తన చిన్న చేతులతో పట్టుకుని అతనికి మరింత దుఃఖం వచ్చింది ఆపుకోలేక వాడి నక్కును చేర్చుకుని మరోసారి బావురు అన్నాడు పావు కంగారు పడిపోయాడు అమ్మా తొందరగా రా అన్నాడు అరిచినట్లు అర్చన పరిగెత్తుకొచ్చింది శోకమూర్తిలా ఉన్న అతను చూసి ఆమె కళ్ళు కూడా తడయ్యాయి దగ్గరగా వచ్చి మృదువుగా అతని తల మీద వేసి ఏం ఏం జరిగింది బాబాయ్ అంది అప్పటికే స్పృహలోకి వచ్చాడు ఏయాతి లబాల్ లేచి ఏవీ లేదన్నాడు బింక అర్చన అదోలా నిట్టూరుస్తూ వెళ్ళిపోయింది అరగంట తర్వాత కానీ మామూలు మనిషి అవ్వలేదు ఏయాతి బాబాయ్ భోజనానికి రండి వంటిట్లో నుంచే గట్టిగా పిలిచింది అర్చన పాపు చెయ్యి పట్టుకుని వంటిట్లోకి వెళ్ళి పీట మీద కూర్చున్నాడు అర్చనని ఆమె ఊరు పంపడం ఎలాగా అని అతను తాతయ్య రేపు మేము కుట్ట మీదకి వెళ్ళిపోతున్నాం బాబు అన్నం తింటూ అన్నాడు ఏయాతి నోట్లోని ముద్ద జారి పడింది అవును రామయ్య అవును తాతయ్య కుట్ట మీద ఇల్లు భలే బావుంది అక్కడ తియ్యాలి కూడా ఉంటాయంట నాకు కనిపించలేదనుకో బాబు నోరు అన్నం తిను గదివింది అర్చన నోరు పూసుకుని ఎలా తినను కిసుకుని నవ్వాడు బాబు వాడన్న తీరుకి ఏయాతికి కూడా నవ్వొచ్చింది క్షణం మౌనంగా ఉంటే మళ్ళీ మొదలుపెట్టాడు బాబు తాతయ్య గుట్ట మీదకి నువ్వు రాకూడదు త్రుల్లిపడ్డాడు ఏయాతి అర్చనా కూడా అవును తాతయ్య నువ్వురా మేము వెళ్ళిపోతే నువ్వు అక్కడమే ఉండాలి కదా జాలిగా అన్నాడు బాబు నాకు అలవాటే బాబు అతని గొంతు వణికింది అలా అలవాటేలే అప్పుడు చూడు నీకు జబ్బు చేస్తే అమ్మ ఉంది కనుక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది మరి మేము వెళ్ళిపోతే నేనెవరు తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు ఏమిటి బాబాయ్ పసివాడేదో తెలిసి తెలియకుండా వాగితే అనునయంగా అంది అర్చన లేదమ్మా వాడన్న దాంట్లో ఎంతో నిజం ఉంది నిజంగా ఆ రోజు నువ్వు నన్ను తీసుకెళ్ళి వైద్యం చేయించకపోతే ఈ పాటికి నేను దుఃఖంతో అతని గొంతు గరగరలాడింది నేను చేసింది ఏమీ లేదు బాబాయ్ మానవత్వం ఉన్న ఎవరైనా అదే చేస్తారు నిజానికి బుక్కు మొహం తెలియని నాకు ఆశ్రయం ఇచ్చిన మీకు నేను చాలా రుణపడి ఉన్నాను ఒక్క మాట చెప్తాను వింటావా అర్చన ఏమిటి బాబాయ్ చిన్నగా నవ్వుతూ అందామే నువ్వు మీ ఊరెళ్ళిపోమ్మా హఠాత్తుగా ఆమె మొహం సీరియస్గా అయిపోయింది సారీ బాబాయ్ అది తప్ప మరేదైనా చెప్పండి వింటాను అంది గంభీరంగా భారంగా నిట్టూచ్చాడు ఏయాతి భోజనం ముగించి బాబాయ్ బాబుతో సహా హాల్లోకి వచ్చాడు అతడి మనసంతా బరువుగా ఉంది వాళ్ళిద్దరిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకుదామా అని కూడా అనిపించింది బాబును కూడా పడుకోమని చెప్పి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు ఎంత ప్రయత్నించినా అతని కంట పొంగే గంగకి ఆనకట్ట వెయ్యలేకపోతున్నాడు అలా పడుకుని నరకయాత్ర పడ్డాడు మానసికంగా కళ్ళు ఇంత లావుగా వాచాయి నిప్పుల్లా ఎర్రబడ్డాయి దూరం నుంచి బాబు భయం భయంగా చూస్తున్నాడు వాడికి నిద్ర రావడం లేదు ఏదో సీరియస్గా ఆలోచించాడు గది గుమ్మంలో ఏదో సత్తుతున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు ఏమిటి అన్నట్లు చూసిందామే అమ్మా తాతయ్యని మనతో పాటు తీసుకెళ్దామా తల్లి మడి చుట్టూ చేతులు వేసి గోముగా అడిగాడు బాబు ఎక్కడికి పరధ్యాన్నంగా అందామే కుట్ట మీద ఇంట్లోకి ఎందుకు ఎందుకేమిటమ్మా తాతయ్యకి మళ్ళీ జబ్బు చేస్తుంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు ఈసారి తుఃఖం వచ్చేసింది బాబుకి వాడి మాటలకి అర్చన ఏయాతి కూడా తృళ్ళిపడ్డారు తప్పు అలా అనకూడదు అంది అర్చన మరి తాతయ్యని తీసుకెళ్దామా బాబు నీకు అక్కర్లేని విషయంలో తలదొచ్చకు చిరాక్గా అంది అర్చన ఆమెకు తెలుసు తన ప్రతి మాట అతను వింటున్నాడని తాతయ్య విషయం నాకు అక్కర్లేని విషయమా అంతకన్నా చిరాకు పడిపోయాడు బాబు అర్చనకి వెరుపులా ఓ త ఆలోచన తట్టింది వెంటనే వాడిని పొదివి పట్టుకుని నువ్వు పడుకో తాతయ్య గురించి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు బాబు అంతేకాదు ఆయన దగ్గర లక్షల డబ్బు మూలుగుతోంది ఆయన కోరితే కొండ మీద కూతురి కూడా రప్పించుకోగలడు పసివాడివి నీకు ఇవన్నీ తెలియవు అంది సాధ్యమైనంత బిగ్గరగా బిక్సుకుపోయాడు యయాతి తన్మంటూ లేచి కూర్చున్నాడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి దూరం నుంచి అదంతా గమనించిన అర్చన అదేమీ గమనించినట్లు బాబాయ్ ఇవాళ మార్నింగ్ వాక్కి వెళ్ళలేదే అంది అమాయకంగా అతను పొద్దున్న సాయంత్రం కూడా కొంత దూరం నడుస్తున్నాడు డాక్టర్ల సలహా మేరకు ఈవినింగ్ వాక్ కూడా వెళ్ళలేదు అనాలనుకున్నాడు కానీ అనలేదు అంటే పాపారావు వచ్చిన సంగతి చెప్పాల్సి వస్తుందేమో అన్న భయంతో సరే పడుకోండి మందు వేసుకున్నారుగా అంది అర్చన వేసుకున్నాను అన్నట్లు తా లూపాడు ఏయాతి మళ్ళీ మంచం మీద వాలుతూ అర్చన కొడుకును పడుకోబెట్టి వాడు నిద్రపోయాక లైట్ తీసి బెడ్ లైట్ వేసి తను వాడి పక్కన ఒరిగింది ఆమె మనసంతా దోలా అయిపోయింది నిద్రాదేవిని ఆహ్వానిస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది సాయంత్రం నాలుగు గంటలు దాటింది అర్చనకి వాకింగ్ అని చెప్పి పాపారావు ఇంటికేసి నడిచాడు ఏయాతి పాపారావు ఇల్లంతా సందడిగా ఉంది ఏయాతి రావడం దూరం నుంచే చూసి యజమానికి చెప్పాడు పోలా రావయ్య పంతులు నేనే కబురు చేద్దామనుకుంటున్నాను నువ్వే వచ్చావు నీకు నిండా నూరేళ్ళు ఆయుష్ బలవంతంగా నవ్వుతూ ఆహ్వానించాడు పాప పాపారావు అయితే ఏయాతి నవ్వలేదు ఏమిటి హడావుడి అని మాత్రం అన్నాడు ఏమీ లేదయ్యా మన కొత్త ఎస్ఎఫ్ జరాసంద్ అతని భార్య మేనక మన ఊరు కొత్తగా వచ్చారు కదా అందుకే ఓ చిన్న పార్టీ అరేంజ్ చేశాను నీకోసం బోలాన్ని పంపుదాం అనుకుంటుండగానే వచ్చావు రా ఆప్యాయంగా ఆహ్వానించి మేడ మీదకి తీసుకెళ్లాడు పాపారావు అదంతా అబద్ధమని తెలుసు యయాతికి తనని మరీ అంత కానివాడిలా చూస్తున్నందుకు పాపారావు మీద పిచ్చి కోపం వచ్చింది అయినా అదేమీ కనిపించలేయకుండా ఏరి అన్నాడు గద్దంతా కరే చూస్తూ ఐదింటికల్లా వస్తారు నువ్వు లిక్కర్ సేవన తీసుకోవచ్చా నేను మీ విందుల కోసం రాలేదు గంభీరంగా అన్నాడు యయాతి అతనంత గంభీరంగా మాట్లాడు ఇన్నేళ్లకి ఇదే మొదటిసారి అతని ధోరణికి క్షణం తెల్లబోయిన పాపారావు వెంటనే తేరుకుని ఏమిటి కోపంగా ఉన్నట్లున్నావు అన్నాడు నవ్వుతూ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదే ధోరణిలో అన్నాడు యయాతి కూర్చుని అన్నాడు పాపారావు కూర్చుంటూ అతను కూడా కూర్చున్నాడు చెప్పు మన సంగతి అర్చన గ్రహించిందని నా అనుమానం ఏమిటి తృళిపడ్డాడు పాపారావు అవును అంటూ నిన్న రాత్రి బాబుకి తరికి మధ్య జరిగిన సంభాషణ అర్చన ద్వంద్వ మాటలు వివరంగా చెప్పాడు ఏయాతి పాపారావు మొహం గంభీరంగా మారిపోయింది ఎలా తెలుస్తుంది అన్నాడు ఎటో చూస్తూ అదే అర్థం కావటం లేదు అలాంటిదేమీ ఉండదు నువ్వే ఏదో గిల్టీగా ఫీల్ అయి ఉంటావు అలా కాకపోతే నువ్వే చెప్పుండాలి చచ్చా నేనా కంగారు పడిపోయాడు అతను అయితే ఆమెకి తెలిసే సమస్య లేదు నువ్వేవి కంగారు పడకు తేలిగ్గా అన్నాడు పాపారావు అది కాదు బాబు ఏమంటావు నువ్వు ఆవిడతో పాటు వెళ్ళి గుట్ట మీద కాపురం ఉంటావా చిరాగ్గా అన్నాడు పాపారావు మరి మీరు సాయం చేయాలి చెప్పు ఇల్లు కట్టించి ఇవ్వాలా మరేమిటి తొందరగా చెప్పు అవతలి వాళ్ళు వచ్చే టైం అయిపో అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది విసుక్కున్నడతరు నేను నేను వెళ్ళిపోతాను ఎక్కడికి మా ఊరు అంటే ఆంధ్రానా అవును ఎల్లు తేలిగ్గా అన్నాడు పాపారావు ఏయాతి ముఖంలో రకరకాల భావాలు దోపుచ్చులాడాయి ఎప్పుడెళ్ళమంటారు అన్నాడు బెల్లగా నీ ఇష్టం అది కాదు మీరు డబ్బే పిడిస్తే అప్పుడు వెళ్ళిపోతాను డబ్బా విపరీతంగా ఆశ్చర్యపోయాడు పాపారావు అదే బాబూ నాకు రావాల్సిన రెండు లక్షల యాభై వేల రూపాయలు వాట్ నీకు రెండు లక్షల యాభై వేలు రావాలా జోక్ చేస్తున్నావా లేకపోతే కళేవైనా వచ్చిందా తీక్షణంగా అన్నాడు పాపారావు ఏయాతి కింద భూమి కదిలినట్లయింది బాబు నన్నే మోసం చేస్తారా అన్నాడు తడారిపోతున్న గొంతుతో వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అరిచాడు పాపారావు అవును ఇవాళ నాన్సెన్స్ లాగే ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి నా చేత గాడితో చాకిరి చేయించుకుని ఇవాళ పొమ్మంటే నోరు మూసుకుపోవడానికి నేనేమి వెర్రివేదవని కాదు కోపంగా అన్నాడు ఏతి ఏం చేస్తావు అడిగాడు పాపారావు ఏం చేస్తానా ఏనుగు దంతాల దగ్గర నుంచి నెమలి పిల్లల వరకు పులిచర్మాల దగ్గర నుంచి పాము గుబుసాల వరకు ఎలా సేకరించారో ఎలా రవాణా చేసి కోట్లు సంపాదించారో అడవి కలప ఎంత తరలించిపోయిందో సు సరుకొంతా మీరెక్కడ నిల్వ చేస్తున్నారో అన్నీ ప్రభుత్వానికి చెప్పేస్తాను నేను జైలుకి వెళ్ళినా బాధపడను మిమ్మల్ని బయటికి లాగుతాను నాకు వాటా ఇస్తానని ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తూ ఇప్పుడు లేదు పొమ్మంటారా తనని తాను మరిచి అరిచాడు ఏయాతి కొయ్యబారిపోయాడు పాపారావు అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఓ దాకా వచ్చిందన్నమాట నేను అనుకుంటూనే ఉన్నాను ఆ అర్చన వచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉన్నావని పంతులు ఈ పాపారావు పాపు కదా ప్రమాదకరమైన మనిషిని నీకు తెలుసు నాకు ఎదురు తిరిగిన దేవుణ్ణి కూడా మట్టు పెట్టేస్తాను కబడ్దార్ నిప్పులు రాలిస్తూ అన్నడతను అంటే చంపుతావా ఆవేశం తగ్గని ఏయాతి కోపంగానే అన్నాడు అవును మామూలుగా కాదు చంపి బూడిద చేసి ఆ బూడిదిని బ్రాంతిలో కలుపుకుని తాగుతాను భయంకరంగా అన్నాడు పాపారావు హఠాత్తుగా వాస్తవంలోకి వచ్చిన ఏయాతి భయంతో ఒడికిపోయాడు నమస్తే అన్నారు ఎవరో మృదువుగా చివరి తల తిప్పి బిగుసుకుపోయారు గదిలో ఉన్న ఇద్దరు కొమ్మంలో అర్చన నువ్వా తేరుకుని అన్నాడు పాపారావు అవును పాపారావు గారు బాబాయి వాకింగ్ అని చెప్పి ఇటు వస్తుంటే నేను వచ్చాను చూడండి ఆవేశం పనికిరాదని డాక్టర్లు చెప్పారా ఈయనేమో ప్రతిదానికి ఆవేశపడిపోతున్నారు మళ్ళీ రోగం తిరగబడితే ఎలా చెప్పండి మామూలుగా అంది అర్చన నేను అదే చెప్తున్నాను చచ్చి బతికాడు కదా ఇంకా ఎందుకు చెప్పండి ఆ విధ ఉద్యోగం ఆ ఉద్యోగం పోయినందుకు నన్ను నిందిస్తున్నాడు ఆమె తన మాట వినలేదని ఊహించిన అతడు తేరుకుని అన్నాడు అదేమిటి బాబాయ్ పాపారావు గారు ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు మీ స్నేహం ఇవ్వాల్టిదా అయినా ఆ జీతం రాళ్ళ కోసం ఎందుకు మీకు ఆ తాపత్రయం మీరేమైనా ఆ జీతంతో బతకాలా ఏమన్నానా ఒక్కసారి అడవికి వెళితే అర్చన కంగారుగా అన్నాడు ఏయాతి పాపారావు మొహం వెలవెల ఆయనకి ఎంతో కొంత తమగు అర్చనకి ఎంతో కొంత తమ గురించి తెలిసిందని గ్రహించాడు తెలియని భయం అతన్ని ఉనికిచ్చింది పాపారావు గారు నేను అర్చన ఏదో అనబోతూ ఎవరో రావడం చూసి టక్కున ఆపేసింది ఓ రండి మిస్టర్ జరాసన్ ప్లీజ్ కమ్ నమస్తే మిస్సెస్ మేనకా అంటూ కంగారుగా ఆహ్వానించాడు పాపారావు మేము వెళ్తాం పాపారావు గారు అంది అర్చన నూనూ ఇవాళ చిన్న పార్టీ అరేంజ్ చేశాను అందులో మీరు కూడా పాల్గొనాలి అంటూ ఆ వచ్చిన వాళ్ళని కొత్త ఎస్ఎం గాను అతని భార్యగాను పరిచయం చేసాడతను నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాయి ఎస్ఎంకి సుమారు ముప్పై ఏళ్ల లోపు మేనకకి లోపు వయసు ఉండవచ్చు ఇద్దరు అందంగా ఆకర్షణీయంగా మేడ్ ఫర్ ఏ చెదరలా ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు అర్చనని ఆ రోజు గుచ్చుకుచ్చి చూశారు ఆ చూపులు ఆమెను చాలా పరిచాయి మళ్ళీ వస్తాం పాపారావు గారు అంటూ వెలుతిరిగింది అరే అదేమిటి పార్టీ కాకుండానే చనువుగా అంది మేనక సారీ మా బాబు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నాడు తప్పించుకోవడానికి అంది అర్చన ఓ మీకు బాబు కూడా ఉన్నాడా పోలా వీళ్ళ బాబును తీసుకొస్తావా అంది మేనక అతను యజమానికేసి చూశాడు యజమాని గ్రీన్ సిగ్నల్ అవ్వగానే బయటికి పరిగెత్తాడు రండి మనం విందు ప్రారంభిద్దాం అన్నాడు పాపారావు జరాసంత్ మేనక లేచారు ఏయాతి అర్చన కూడా తప్పనిసరిగా లేచారు అందరూ తోటలో అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి నడిచారు బిల్డింగ్కి ఓ పక్కగా ఉన్న మహావృక్షాల కింద చక్కగా అలంకరించి లైట్ సమర్చారు బ్రహ్మాండమైన రోజు టేబుల్ మీద లిక్కర్స్ దానికి తగ్గ సరంజామా అందంగా సత్తారు ఓ పక్కగా హాట్ ప్లేట్స్లో ఏవో ఐటమ్స్ పొందికగా అందరికీ అందుబాటులో ఉండేలా పెట్టారు మరోవైపు కూల్ డ్రింక్స్ ఉంచారు ఆ టేబుల్ మీద కనీసం పాతికి మంది డిన్నర్ తీసుకోవచ్చు అంత పెద్దది ఆ టేబుల్ వాళ్ళంతా కూర్చోగానే అంతవరకు అక్కడున్న నౌకరు ఓ పక్కగా తప్పుకున్నాడు అర్చన గారు మీరు కాస్త బీర్ తీసుకుంటారా బీర్ బాటిల్ ఓపెన్ చేస్తూ అంది మేనక నూనూ కంగారుగా అంది అర్చన అదేమిటి మీరు బీరు కూడా తాగరా అన్నమే తినరా అన్నంత వింతగా అడిగింది మేనక కానీ నేను అన్ని లిక్కర్స్ తీసుకుంటాను అందామే తీసుకోండి నేను కూల్ డ్రింక్ తీసుకుంటాను అంది అర్చన పేరుకు తగ్గట్టే ఉన్నారు అర్చన మీరు నవ్విందామే అర్చన నవ్వలేదు కొందరంతే డాలింగ్ లిక్కర్స్ తీసుకుంటే అదేదో మహాపాపం అనుకుంటారు పూర్వం దేవతలు సురాపానం చేసేవారు కాదు అంతెందుకు విరాట పర్వంలో ద్రౌపది కీచకుడి దగ్గరికి ఎందుకు పంపింది మదిరి తెమ్మని అందుకే సురాపానం తప్పు కాదు అంటూ ఓ దీర్ఘోపన్యాసం చేశాడు చరాసంత్ అర్చన తీక్షణంగా చూసింది అతనికేసి పోలే డియర్ ఎవరి అలవాట్లు వాళ్ళవి ఇదిగో అర్చన గారు ఇవాటితో మీతో పాటు నేను కూల్ డ్రింకే తీసుకుంటాను అని బీర్ బాటిల్ని దూరంగా తోసి కూల్ డ్రింక్స్ తీసింది అర్చన ఆమె ఇచ్చిన డ్రింక్ బాటిల్ మౌనంగా అందుకుంది ఇంతలో బాబుని వెంట పెట్టుకొచ్చాడు భోలా హాయ్ బాబు కబాల్ను లేచి వాడిని పొదివి పట్టుకుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది మేనక పేరు ఊరు అడిగింది అన్నింటికీ ముద్దుగా జవాబు చెప్పాడు బాబు అర్చన గారు చిన్న రిక్వెస్ట్ హఠాత్తుగా అంది మేనక ఆమె ప్రశ్నార్థకంగా చూసింది మరిద్దరం దాదాపు ఒకే ఈడువాళ్ళం అనుకుంటాం కానీ ఎందుకో నాకు మిమ్మల్ని అక్కా అనాలని ఉంది మీకు అభ్యంతరం లేకపోతే అలా పిలుస్తాను అలాగే క్లుప్తంగా అందామే పార్టీ మొదలైంది పాపారావు జరాసంత్ బ్రాందీ విస్కెట్ తాగితే ఏయాతి బాబు ఆడవాళ్లు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు నిజానికి ఏయాతి లిక్కర్ స్పా తీసుకుంటాడు ఇప్పుడు పేరు తీసుకున్నా వచ్చే నష్టం లేదు కానీ ఎందుకో అర్చన బాబులు ఎదురుగా తాగటానికి అతనికి ధైర్యం చాలలేదు పార్టీ జరుగుతున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉంది పార్టీ ముగిసింది ఎనిమిది గంటలు అవుతుండగా లేచి పాపారావుకి థ్యాంక్స్ చెప్పి అర్చన ఏయాతి బాబుతో సహా ఇంటి మొహం పట్టారు అయితే తొమ్మిది గంటలవుతున్నా జరాసన్ దంపతులు మాత్రం లేవలేదు మిస్టర్ జరాసన్ మా ఊరు మీకు నచ్చినట్లేనా ఓరగా చూస్తూ అన్నాడు పాపారావు సంభాషణకి నాందిగా మీ ఊరికన్నా మీ ఆతిథ్యం బాగుంది నవ్వాడు జరాసంద్ థ్యాంక్స్ మనం ప్రాణమిత్రులం కావాలి దానికేం అవుదాం ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అంతేగా మరి నాకు మీ సహాయం కావాలి విషయానికి వస్తూ అన్నాడు పాపారావు అది వేరే చెప్పాలా ఒక కోటీశ్వరుడు అయి ఉండి ఓ ఎస్ఐ రాగానే ఒక ఎస్ఎం రాగానే ఇంత చక్కని స్వాగతం ఇచ్చి ఇంత మంచి విందు ఏర్పాటు చేశారంటే తేలిగ్గా ఊహించవచ్చు నాతో ఏదో పెద్ద పనే ఉందని విషయం చెప్పండి నవ్వుతూ అన్నాడు జరాసంత్ పాపారావు కూడా నవ్వాడు అతని కళ్ళకి మేనక నిజంగా మేనకలాగి కనిపిస్తోంది త్వరగా చెప్పండి ఆతృతగా అడిగాడు జరాసంత్ పాపారావు మేనక కేసు చూశాడు అది గ్రహించిన అతను నా భార్య దగ్గర నాకు రహస్యాలు ఏమీ లేవు నేనేం చేసినా మా మేనక కాదనదు మీరు నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు ఓకే మీకు డబ్బు కావాలా అదేం పిచ్చి ప్రశ్న డబ్బు అక్కర్లేని వాళ్ళు కూడా ఉంటారా అది కాదు డబ్బు కావాలంటే కాస్త పట్టు విడుపు ఉండాలి మెల్లగా అన్నాడు పాపారావు పెద్దగా నవ్వాడు జరాసంత్ చూడండి పాపారావు గారు హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండే నన్ను ఈ మారుమూలకి ఎందుకు విసిరేశారో తెలుసా ఎందుకు పార్సెల్స్లో వచ్చిన వస్తువులు మాయం చేసినందుకు లగేజీ ఎక్కువ వేసి తక్కువ తోపు తూకం చూపించి వ్యాపారస్తుల నుంచి డబ్బు తీసుకున్నందుకు నిజానికి ఈ సంగతులు బయటపడ్డ వెంటనే నా ఉద్యోగం ఊడాల్సింది కానీ కేంద్రంలో మా దగ్గర బంధువు ఒక ఆయన మా దగ్గర బంధువు ఒక ఆయన మంచి పొజిషన్లో ఉండి నన్ను బయటికి లాగించాడు పాపారావు కళ్ళు తడుక్కుమన్నాయి ఓ అయితే మనకి కట్టే లేదు అన్నాడు ఉత్సాహంగా అయితే జరాసంత్ మొహం గంభీరంగా అయింది మేనక మంచు పడుతోంది నువ్వు వెళ్ళి పడుకోకూడదు అన్నాడు భార్యతో ఆమె లేచి పాపారావుకి థ్యాంక్స్ చెప్పింది కాసేపు ఆగి వస్తాను డియర్ అన్నాడు జరాసంత్ ఓకే త్వరగా వచ్చేయండి అని గుడ్ నైట్ పాపారావు గారు అంటూ వాళ్ళ కోసం కేటాయించిన దక్షిణం వైపు గదుల్లోకి వెళ్ళిపోయింది మేనక ఇప్పుడు చెప్పండి స్టడీగా కూర్చుంటూ అన్నాడు జరాసంత్ పాపారావు అడవి సోముని ఎలా సేకరిస్తారో అవి ట్రైన్ ద్వారా ఎలా గమ్యం చేర్చాలో అన్నీ వివరించాడు అవన్నీ వినీక్షణం క్షణం మౌనంగా ఉండిపోయాడు జరాసంత్ ఏమిటి ఆలోచిస్తున్నారు ఆతృతగా అడిగాడు పాపారావు నేను నీకు అన్ని విధాలా సాయం చేస్తాను కానీ మీరు నాకు మాట ఇవ్వాలి సీరియస్గానే అన్నాడు జరాసంత్ ఏమిటది నా భార్యకు అలంకరణలు చాలా ఇష్టం అని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారనుకుంటాను వాటిని ఐ మీన్ కాస్మెటిక్స్ తెప్పించమంటారా డబ్బు ఎక్కువ కావాలా అది కాదు మరి మీకు స్త్రీలోలత్వం ఎక్కువని విన్నాను సూటిగా చూస్తూ అన్నాడు జరాసన్ వాట్ త్రుల్లిపడ్డాడు పాపారావు అవును మీకు ఆడది ఒక విలాస వస్తువని కనిపించిన అందమైన ఆడదాన్ని అనుభవించగాని వదలరని విన్నాను అయితే కళ్ళు చిట్లించి అసహనంగా అన్నాడు పాపారావు నా భార్య అందంగా ఉంటుంది రేపు నా జా భార్య జోలికి మాత్రం మీరు రారని గ్యారంటీ ఏమిటి చచా స్నేహితుడి భార్య హరికథలు చెప్పకండి పాపారావు గారు ఏయాతిగారి కూతురైన అర్చనగారి మీద కన్ను వేశారని ఆవిడ నిరాకరించిందని నాకు తెలుసు విసుగు బిగుసుకుపోయాడు పాపారావు ఆమె మీద మనసు పడ్డ మాట నిజమే కానీ తర్వాత ఆలోచిస్తే అదంత సమంజసముగా అనిపించలేదు ఎంతైనా అర్చన ఏయాతి అన్న కూతురు అని అతని అన్న కూతురైనా అతని కూతురు కిందే లెక్క అందుకే నా మనసులోని కోరికను తీసేశాను అన్నాడు తేరుకుని జరాసంత్ పెద్దగా నవ్వాడు పాపారావు గారు ఏయాతిగారి బంధుత్వాన్ని బట్టి కాదు మీ మనసులోని కోరిక తీసేసుకుంది గారు ఆదిత్య చెల్లెలని తెలిసాక ఈసారి మరీ కొయ్యబారిపోయాడు పాపారావు నేనన్న దాంట్లో అబద్ధం ఉందా ఓరగా చూస్తూ అన్నాడు సదానంద్ ఇది ఇది మీకెవరు చెప్పారు ఆ పంతులేనా తీక్షణంగా అన్నాడు పాపారావు మీరు పరిచయం చేసినప్పుడు తప్ప అతన్ని చూడనైనా లేదు మరి పోలా చెప్పలేదు కదా అనుమానంగా పోలాకేసి చూస్తూ అన్నాడు పాపారావు రామరామ మీ తోడు బాబు నాకేమీ తెలియదు బహుశా ఆ యాదయ్య చెప్పుంటాడు అన్నాడు బోలా హడలిపోతూ పాపారావు కళ్ళు ముడుచుకున్నాయి అవును వాడే చెప్పుండాలి వాడికి ఆ పంతులంటే చచ్చే అభిమానం పంతులు ఉద్యోగం తీయించారన్న కోపంతో చెప్పుంటాడు అవునా మిస్టర్ జరాసంత్ సీరియస్గా అడిగాడు ఎవరు చెప్తే ఏంలేండి నిజం కాదా ఇంత తెలుసుకున్న తర్వాత అబద్ధమని ఎలా చెప్తాను నిజంగా ఆమె మీద నాకు చాలా కోరిక ఉంది మరొకళ్ళు మరొకళ్ళు అయితే నేను లక్ష్య పెట్టేవాడిని కాదు కానీ అడవి పులి ఆదిత్య చెల్లెలు వాడికి కోపం తెప్పిస్తే నా శిల్యాలు కూడా మిగలవు మళ్లీ నవ్వాడు జరాసంత్ చిత్రంగా చూశాడు పాపారావు మిస్టర్ పాపారావు మీరు అడవుల్లో నుంచి ఇంత సంపద సంపాదించి ఎలా సొమ్ము చేసుకుంటున్నారా అని ఆశ్చర్యంగా ఉంది అన్నాడు జరాసంత్ అదేమిటి ఇంత బతుకు బతికి ఈ ఊరికి బుకుటం లేని మహారాజులా ఉంటూ ఆఫ్టర్ ఆల్ ఓ బందిబోటికి భయపడుతున్నారా మళ్లీ నవ్వాడు జరాసంత్ పాపారావు మొహం ఎర్రబడింది మీకు ఆదిత్య గురించి తెలియదు అన్నాడు కోపంగా తెలుసు అయినా మనం చేసే పనులు తేలికైనవా తినదిన గండం అసలు నేనైతే ఈ నా ఈ పాటికి ఆ ఆదిత్యతోనే చేతులు కలిపేవాణ్ణి గర్వంగా అన్నాడు జరాసంత్ ఈసారి పాపారావు నవ్వాడు జరాసంత్ గారు ఆదిత్య గురించి చాలా తక్కువగా అంచనా వేశారు అతనెక్కడుంటాడో ఆ దేవుడికి కూడా తెలియదు అతన్ని చూసిన వాళ్ళు ఈ ఊళ్ళోనే కాదు ఈ ప్రాంతాల్లోనే లేరు అలాని సప్త సముద్రాల అవతల దాక్కోడు జనంలోనూ అడవుల్లోనూ సమంగా తిరుగుతూ ఉంటాడు ప్రస్తుతం మన మాటలు ఎక్కడి నుంచి వింటున్నాడన్నా ఆశ్చర్యపడక్కర్లేదు అన్నాడు పోన్లేండి ఆ గొడవలు ఎంతకిప్పుడు నాకు మాత్రం మాట ఇవ్వాలి నా భార్య జోలికి రానని అన్నాడు జరాసంత్ ఓకే మాట ఇస్తున్నాను మేనక గారిని ఆ దృష్టిలో చూడను కూడా చూడను సరేనా ఓకే దెన్ ఆర్ ఫ్రెండ్స్ పాపగారు పాపారావు చేయి పట్టి ఊపుతూ అన్నాడు జరాసంద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తృప్తిగా అన్నాడు పాపారావు ఇంకా వెళ్ళనా లేచాడు జరాసంద్ గుడ్ నైట్ తను లేచాడు పాపారావు జరాసంద్ చుత్తూలుకుంటూ తమ గదిలోకి కేసి నడిచాడు అతడు వెళ్ళిపోయాడని నమ్మకం కుదిరాక పోలా అన్నాడు పాపారావు ఏమిటి దొరా అన్నాడు పోలా ఒక్క అంగలో దగ్గరికి వచ్చి ఆ పంతుని సంగతి ఏం చేద్దాం అతని గురించి మీరేమీ ఆలోచించకండి మీరు ఇవ్వకపోతే అతను ఊరి పొలిమారలు కూడా దాటడు అంతగా మొండికేస్తే మన అంత అస్త్రం ఉండనే ఉందిగా మీరు వెళ్ళి పడుకోండి అంతేనంటావా స్వాగతంగా అన్నాడు పాపారావు అంతేగాని ఓ చిన్న మనవి దొర మెల్లగా అన్నాడు పోల ఏదన్నా ముఖ్య విషయం చెప్పాలన్నా అతి ప్రేమ వచ్చిన దొర అంటాడతను ఏమిటి అన్నట్లు చూశాడు పాపారావు కొత్త ఎస్ఎంకి మీరు ఎక్కువ చనివిస్తున్నారు ఎందుకలా అన్నావు ప్రతి వాళ్ళు మీ దగ్గర వంగి సలాం చేస్తూ మాట్లాడితే ఆ ఎస్ఎం అతని భార్య మీ మీద అధికారం చేసినట్లు మాట్లాడుతున్నారు అది మీకు బాగుందేమో కానీ నాకు మాత్రం బాగాలేదు గంభీరంగా అన్నాడు పోల పళ్ళును నవ్వాడు పాపారావు ఓరి పిచ్చి వెదవా నా సంగతి తెలుసుండి అట్లా ఎలా అనుకున్నావురా అది ఓ నాటకం పులి బోనులో పడేదాకా కాస్త దువ్వాలి అదే పులి నా అధీనంలోకి వస్తే నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అన్నాడు గర్వంగా అతన్ని చూస్తే నాకు అలా అనిపించడం లేదు అతనే కాదు అతని తాత లాంటి వాడు దిగొచ్చిన ఈ పాపారావుకి దాసోహం అవ్వాల్సిందే అంతెందుకు రేపు నువ్వే చూస్తావుగా అయితే పర్వాలేదు ఇంక మీరెళ్ళండి నేను ఇవన్నీ సత్తేస్తాను అన్నాడు పోలా పాపారావు మెల్లగా లోపలికి నడిచాడు ఎప్పటికైనా ఈ రోజు కాస్త ఎక్కువగా తాగాను అందువల్ల ఏమో వాంతొచ్చేలా ఉంది తన గదిలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు మూసిన అతని కళ్ళ ముందు అర్చన రూపం మెదిలి మరింత మత్తు కలిగించింది అతిగా అలంకరించుకుని మగవాళ్ళని తినేసేలా చూసే కన్నా ఎలాంటి అలంకరణ లేకుండా దేవతా స్త్రీయ స్త్రీల తలదన్నే అందం ఉండి ఎదుటి వ్యక్తిని కళ్ళతోనే శాసించేలా చురుగ్గా చూసే అర్చన అతని హృదయాన్ని గిరిగింతలు పెట్టింది ఎలాగైనా ఆమెను స్వంతం చేసుకోవాలి ఆమె అందాలు తనకు కావాలి లిక్కర్స్ కాస్త ఇచ్చే అతనికి అంత తాగినా అతని కళ్ళు మూతపడలేదు సిగరెట్ పూర్తిగా కాలి చెయ్యి చురుక్కుమనడంతో గభాలను దాన్ని పడేసి కళ్ళు మూసుకుని ఆదిత్యకు తెలియకుండా అర్చనని అనుభవించే మార్గం కోసం ఆలోచించసాగాడు యాదయ్య సహాయంతో సామాన్లన్నీ గుట్ట మీదకి చేర్పించి అర్చన పార్టీ నుండి వచ్చాక ఏయాతిని ఏమీ అడగలేదా ఆమె అతను చెప్పలేదు ఎదురు పడితే ఎక్కడ అడుగుతుందో అన్నట్లు తప్పించుకు తిరుగుతున్నాడు అతను వెళ్ళబోతూ ఏయాతి దగ్గరికి వచ్చింది అర్చన కొడుకుతో సహా కొడుకుతో సహా బాబాయ్ వెళ్ళొస్తాను అంది రెండు చేతులు జోడించి అతనికి దుఃఖం తన్నుకు వస్తోంది అయినా బెంకంగా మౌనం వహించాడు బాబు తాతయ్య కాళ్ళకి దండం పెట్టు అందామే వాడు వంగి అతని కాళ్ళకి నమస్కరించాడు ఇంకా ఆగలేక ఆ పసివాడిని పట్టుకుని బావురు మన్నాడు ఏయాతి బాబు ఏడుపు మొదలుపెట్టాడు అర్చనకు కూడా దుఃఖం వచ్చింది కానీ అతి ప్రయత్నం మీద ఆపుకుంది అర్చన ఇది నీకు న్యాయంగా ఉందా పసివాళ్ళ ఏడుస్తూ అన్నాడతను ఏముంది బాబాయ్ ఏదో ట్రైన్లో కలిసినట్లు కలిసాం దిగాల్సిన స్టేషన్ వస్తే దిగిపోతాం మీకు కావలసిన వాళ్ళంతా మీకున్నారు మధ్యలో వచ్చిన వాళ్ళం మధ్యలోనే పోతున్నాం గంభీరంగా అంది అర్చన మన మధ్య ఉన్న బంధం అంతేనా అంతేకాక ఇంకేమైనా ఉందా సూటిగా చూస్తూ అంది అర్చన నిన్ను నా కూతురు అనుకున్నాను ఫక్కులు నవ్విందామే ఎందుకు నవ్వుతావు మీ మాటలకి అంటే నేను నిజంగా నిన్ను కూతురిగా చూడలేదా లేదు మీరు నిజంగా నన్ను మీ సొంత కూతురిలా అనుకుంటే మీ విషయాలన్నీ నాకు చెప్పేవారు కనీసం నేను అడిగినప్పుడైనా చెప్పేవారు నాకు నేరుగా తెలుసుకుని అడిగిన నా దగ్గర ఏదో చెప్పి ఆ పాపారావు దగ్గరికి పరిగెత్తి తూచా తప్పకుండా చెప్తున్నారు నిజంగా నేను మీ కడుపును పుట్టిన బిడ్డనే అయితే అలా చేసేవారా నిలదీసింది అర్చన ఏయాతి మొహం పాలిపోయింది మరుక్షణం కుప్పకూలిపోయి వలవలా ఏడ్చాడు అంతవరకు పింకంగా ఉన్న అర్చన అంతవాడు అలా ఆడదానిలా ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయింది చచా ఏమిటిది ముందు లేవండి అంటూ అతని లేవతీసి కళ్ళు తుడిచింది అర్చన నన్ను నీతో పాటు తీసుకెళ్ళవు పసివాడిలా అడిగాడు యయాతి అలాగే డాక్టర్ని కన్సల్ట్ చేసి మరి అంత దాకా నువ్వు వెళ్ళకూడదు అలాగే కానీ ఓ కండిషన్ ఏమిటి భయంగా చూశాడు యయాతి మీకు పాపారావుకి మధ్య ఉన్న సంబంధం అంతా నాకు వివరంగా చెప్పాలి గంభీరంగా అందామే అర్చనా అవును బాబాయ్ మీరు ఏమీ దాచకుండా నాతో చెప్తే నిజంగా నేను మిమ్మల్ని కన్న తండ్రిగా చూసుకుంటాను చెప్తాను కానీ ఇప్పుడు కాదు మరి ఒక్క వారం పది రోజులు నాకు టైం ఇవ్వు భగవంతుడి సాక్షిగా అన్నీ నీకు చెప్తాను సరే మీరు మొహం కడుక్కుని కాసేపు రెష్ తీసుకోండి అందామే అయితే తాతయ్యను కూడా తీసుకెళ్దామా అమ్మ చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు బాబు పరధ్యానంగా అంది తల్లి వాడి మొహం వెలిగిపోయింది మా అమ్మ చాలా మంచిది అన్నాడు తల్లి కళ్ళకి చుట్టేస్తూ తల్లి కాళ్ళకి చుట్టేస్తూ తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు యయాతి అతని మొహంలో నీలి నీడలు మాయమయ్యాయి తన మాటలన్నీ బయట నుంచి పోలా పొంచి విన్నాడని యజమానికి చెప్పటానికి ఆగమేఘాల మీద పరిగెత్తాడని పాపం ఏయాతికి తెలియదు ఇది నిజమేనా పోనులో కొన్న పులిలా అపచారులు చేస్తున్న పాపారావు క్షణం ఆగి అడిగాడు నిజం ద్వారా మీరు పంతుల్ని పిలుచుకురమ్మని పంపారా వెళ్ళాను తీరా వెళ్ళేసరికి పంతులు బావురుమని ఏడుస్తున్నాడు అనుమానం వచ్చి బయటే ఉండి విన్నాను అంటూ అంతా మరోసారి చెప్పాడు పోలా పాపారావు మొహం కఠినంగా అయిపోయింది పంతులు తెలివి మేరిపోయాడు ఇంకా ఊరుకుంటే లాభం లేదు స్వగతంగా అనుకున్నాడు అవును ఇదంతా ఆ అర్చన ప్లాను అంటే ఎలాగైనా ఆమె మీ గురించి తెలుసుకుందాం అనుకుంది మామూలుగా అది సాధ్యం కాదని తెలిసి ఇలా నాటకం ఆడుతోంది పంతుల్ని లాంటి వాడని అదని ఇదిని పొగిడి ఆకాశానికి ఎత్తేస్తోంది ఈ పిచ్చి మానవుడు అదంతా నిజమేనని తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధమవుతున్నాడు ఇందువల్ల అతడికి ఏంటి లాభం ఏదో ఆలోచిస్తూ అన్నాడు పాపారావు నిజమేమిటో గానీ నాకు మాత్రం ఓ అనుమానం ఉంది మెల్లగా అన్నాడు పోల ఏమిటి ఎంతైనా ఆమె ఆడది ఒంటరిగా ఆ గుట్ట మీద దెయ్యాల మధ్య క్రూరమృగాల మధ్య ఉండటం అంటే అంత తేలికైన విషయం కాదు అందుకే పంతులు కూడా తనతో తీసుకెళ్లాలనుకుంటోందని నా అనుమానం నా మొహం క్రూరమృగాలకి దెయ్యాలకి ఈ రోగిష్టివాడు అడ్డమా తేలిగ్గా అన్నాడతను కాకపోవచ్చు మనిషికి మనిషి తోడు అదీ కాక పంతుల దగ్గర కాస్త ఉంది నెలలా పెన్షన్ డబ్బులు వస్తాయి ఎంత కొండ మీద ఉన్నా తిండి కావాలి కదా ఆమెకి ఏ ఆధారం లేదు తన మనసులోని అనుమానాలన్నీ చెప్పాడు పోల నిజమే అనిపించింది అతనికి కూడా పంతులు నిజంగానే మన రహస్యాలన్నీ ఆ అర్చనతో చెప్పేస్తాడంటావా అన్నాడు చెప్తానని ప్రమాణం కూడా చేశాడుగా అయినా ఆమెకి అన్న అండ ఉందని చెప్పింది కదా ఇక ఈ ముసలాడి తోడేందుకు ఆతిత్య ఓ చోట కూర్చుంటాడా నన్ను అడిగితే ఆమె ఇక్కడ ఉన్నట్లు కూడా అతడికి తెలియ తెలిసి ఉండదు మనందరినీ బెదిరించడానికి అలా చెప్తోందేమో కూడా అంతేనంటావా ఖచ్చితంగా అంతే అని నా ఉద్దేశం మనకే కాదు చాలామందికి కూడా చెప్పి పప్పం గడుపుకుంటోంది మొన్నటికి మొన్న ఆ డాక్టర్ని బెదిరించి పంతుడికి పైసా ఖర్చు పెట్టకుండా బ్రహ్మాండమైన వైద్యం చేయించింది పులి లాంటి మిమ్మల్ని పిల్లిలా చేసింది ఇంకా నాలుగు రోజులు పోతే నేనే ఆ ఆదిత్యని అన్న అనొచ్చు అర్చన మీద తన అక్కసునంతా వెళ్ళకక్కాడు పోల నిజమే మనం ఓసారి ఆ ఆదిత్యని చూస్తే ఎలా చూస్తాం పాపారావు మాట్లాడలేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు దొరా అన్నాడు పోల అదే ఆలోచిస్తున్నాను ఏం చేసినా మన విషయాలు ఆ అర్చనకి తెలియకుండా ఉండేలా చూడండి ఆమెకి తెలిస్తే ఆ ఆదిత్యకి తెలుస్తాయి ఆదిత్యకి తెలిస్తే తెలియనివ్వను పోలా మాట పూర్తి కాకుండానే అన్నాడతను ఎలా ఆ పంతుల్ని అర్చన దగ్గరికి వెళ్ళనివ్వను అతను వింటాడా వినేలా చేస్తాను నువ్వు పద గంభీరంగా అన్నాడు పాపారావు ఎక్కడికి రా చెప్తాను అంటూ లోనికి వెళ్ళి పది నిమిషాల్లో జీప్ దగ్గరికి వచ్చాడు పాపారావు యజమాని ఏదో పెద్ద ప్లాన్ వేశాడని గ్రహించిన బోలా అది అర్చనమ్మ సంగతి ఆ ఆదిత్యకు తెలిసినా తెలియకపోయినా ఇంకా మనకి ఏ బాధ లేదు అన్నాడు ఇద్దరు జీప్లో కూర్చోగానే జీప్ స్టార్ట్ చేశాడు పాపారావు జీప్ ఘాట్ రోడ్ మీద శరవేగంతో పట్టణం చేసి పరిగెత్తింది ఆగమేఘాల మీద వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగింది అతన్ని అన్నంత దూరాన్నించి చూస్తూ అక్కడి పరివారమంతా వినయంగా నమస్కరించారు అందరి నమస్కారాలు హుందాగా అందుకుంటూ పోలాన్ని బయటే ఉండమని తను లోపలికి నడిచాడతను డాక్టర్ని గురించి ఓ కాంపౌండర్ని అడిగాడు అతడు జవాబు చెప్పే లోపలనే జ్యూటీ రూమ్లో నుంచి పరిగెత్తుకు వచ్చి బయటకొచ్చి డాక్టర్ అతని గొంతు విని బయటకు వచ్చి అతన్ని చూసి క్షణం పిత్తరపోయి ఆపై కంగారుగా విష్ చేశాడు మీతో మాట్లాడాలి గంభీరంగా అన్నాడు పాపారావు అలాగే అన్నట్లు తలూపాడు డాక్టర్ ఎందుకో అతని మొహం కంగారుగా ఉంది మీ డ్యూటీ రూమ్లోకి పదండి కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి అతను ఇప్పుడా నీళ్లు నవ్విలాడు డాక్టర్ ఏ పని పనుందా ఆహా అది కాదు నేను ఒక్క ఐదు నిమిషాలు చాలు పదండి ఏమిటి సంకోచిస్తున్నారు పాపారావు గొంతులోని తీక్షణకి తీక్షణత వచ్చేసింది ఆహా ఏం లేదు అయితే పదండి తప్పనిసరిగా వెనుతిరిగాడు డాక్టర్ అతని మొహంలో జీవం లేదు ఇద్దరు గదిలోకి వెళ్ళారు గదిలోకి వెళ్ళాక కాస్త తేరుకున్నాడు డాక్టర్ కూర్చోండి అన్నాడు పాపారావు కూడా కూర్చున్నాక తను కూర్చుని చెప్పండి ఏమిటి మీ తాలూకు పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా అందుకు మీరు రావాలా మీ సర్వెంట్ని పంపితే చాలదు గబగబా మాట్లాడిస్తున్నాడు డాక్టర్ అది కాదు అతని మాటకి బ్రేక్ వేశాడు పాపారావు మరి మీ పంతులు మీకు తెలుసుగా పంతులా అదేనండి మా యయాతి స్టేషన్ మాస్టర్ మొన్న మీరేగా అతన్ని ట్రీట్ చేసింది అవునవును అతనికి నయమైందిగా పూర్తిగా నయమైనట్టేనా ఓరగా చూస్తూ అన్నాడతను ఆ నయమైపోయారట్టే సార్ ఇంకా మనలో మనిషే అనుకోవచ్చు కాస్త గర్వంగా అన్నాడు డాక్టర్ లేదు అతని ఇంకా కోలుకోలేదు గంభీరంగా అన్నాడతను అదేమిటి పిత్తరపోయాడు డాక్టర్ అవును అతనికి ఇంకా జబ్బు పూర్తిగా నయం కాలేదు ఇంకా కొన్నాళ్ళు పూర్తి రెష్ తీసుకోవాలి వారం వారం డాక్టర్ చేత చెక్ చేయించుకోవాలి మెట్లు లాంటివి ఎక్కకూడదు అది కాదండి ఆయన డాక్టర్ చెప్పింది చెయ్యి పాపారావు మాటలోని సౌమ్యత ఎగిరిపోయింది ఎలా చేస్తానండి ఆయన డాక్టర్ నా పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగవు నేను కాకితో కబురు చేస్తే హాస్పిటల్ మొత్తం తరలి నా ఇంటికి వస్తుంది అలాంటిది నేను స్వయంగా నీ దగ్గరికి వచ్చి చెప్తుంటే ఆవేశంతో పాపారావు మాట తడబడింది డాక్టర్ భయంతో వణికిపోయాడు అతనికి తెలుసు పాపారావు ఎంత దుర్మార్కుడో అర్థమైందా అన్నాడతను చెప్పండి వణుకుతున్న స్వరంతోనే అన్నాడు డాక్టర్ అయితే సరిగ్గా విను రేపో ఎల్లుండో అర్చన అదే ఆ ఏయాతి కూతురుని దగ్గరికి వస్తుంది అతన్ని తనతో పాటు గుట్ట మీదకి తీసుకువెళ్తానని డాక్టర్ గారిని సలహా చెప్పమని అడుగుతుంది నువ్వు ఇందాక నేను చెప్పినవన్నీ చెప్పి అతను వెళ్లకుండా చెయ్యి అండర్స్టాండ్ అర్థమైంది కానీ టేబుల్ మీద కొన్ని నోట్లు పడేసి ఇంకా కానీ ఏమిటి చెప్పింది చెయ్యి ఇదిగో ఐదు వేలు ఇంకా కావాలంటే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు పని మాత్రం కావాలని అడుతను అది కాదు సార్ ఆ అర్చనమ్మ గారు ఏడుపు మొహం పెట్టాడు డాక్టర్ అది కాదు సార్ ఆ అర్చనమ్మ గారు ఏడుపు మొహం పెట్టాడు డాక్టర్ పాపారావు మొహం మరింత కఠినంగా అయిపోయింది నా మాట కన్నా నిన్న కాక మొన్న వచ్చిన అర్చనే నీకు ఎక్కువైందా కొట్టినట్లే అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాని డాక్టర్ దిక్కులు చూడసాగాడు డాక్టర్ విసురుగా లేచాడతాను అది కాదు పాపారావు గారు నా మాట కాస్త వినండి ఆ అర్చన గారు ఏడు పొక్కటే తక్కువగా ఉంది డాక్టర్కి ఇదిగో డాక్టర్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఆ ఏయాతి మాత్రం గుట్ట మీదకి వెళ్ళకూడదు వెళ్ళాడో నీకు భూమి మీద నూకలు చెల్లినట్లే డాక్టర్ రెండు చేతులు జోడించాడు పాపారావు గారు నేను పిల్లలు గలవాడిని అందరూ నన్ను ఇలా హింసించడం న్యాయం కాదు ఆవిడ మటుకు ఆవిడ అన్నగారిని అడ్డం పెట్టుకుని నా చేత గాడి చాకిరి చేయిస్తోంది మీరు ఇలా బెదిరిస్తున్నారు నేనెవరివైపు మాట్లాడేది కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం దయచేసి నన్ను మీ చదరంగంలోకి లాక్కొ లాక్కండి అన్నాడు గద్గద స్వరంతో అతని బాధ అర్థమైంది పాపారావుకి అదా నీ భయం ఇంకా నువ్వేమీ భయపడనక్కర్లేదు ఎందుకంటే నువ్వు ఏ అతని బ్రతికించావు అందుకే నువ్వేం చెప్పినా అర్చన నమ్ముతుంది అనునయంగా అన్నాడు అయితే అతని మాటలకు డాక్టర్ మొహంలోకి కాంతి రాలేదు మరింత కంగారు పడిపోతున్నాడు నోటమాట రావడం లేదు అతడి బాలకానికి చిరాకు కలిగింది పాపారావుకి ఏమిటయ్యా డాక్టరు ఓ ఆడదానికి అంత అడిగి చేస్తావు ఆవిడేవైనా తల మొలేస్తుందా అయినా నువ్వేం అపకారం చేశావని రోగిని కదల్చొద్దని చెప్తావు అంతేగా ఇందుకు ఆమె సంతోషిస్తుందే తప్ప బాధపడదు నువ్వు భయపడట్లు ఆదిత్యకేం చెప్పదు నేనున్నానుగా నువ్వు అలా చెప్పు నువ్వు తీసుకో తీసుకోండి డాక్టర్ అతనంతగా చెప్తుంటే ఇంకా భయపడతావేమిటి శాంతంగా అందో గొంతు త్రుళ్ళిపడి చూశారు ఇద్దరు కొమ్మల్లో అర్చన కొయ్యబారిపోయాడు పాపారావు డాక్టర్ తలదించుకుని బిక్కుబిక్కుమంటూ నిల్చున్నాడు నువ్వా మీరా తీరుకుడు తడబడుతూ అడిగాడు పాపారావు నేనే పాపారావు గారు బాబాయ్ సంగతి అడుగుదామని వచ్చాను నేను మాట్లాడుతుండగా మీ మాట వినిపించింది నన్ను చూస్తే మీరు ఫ్రీగా మాట్లాడుకోలేరు అని నేను అవతలికి వెళ్ళాను తీరా చూస్తే మీరు బాబాయ్ గురించి మాట్లాడికి వచ్చారని తెలిసి పక్కగా నిల్చున్నాను మీ మాటలన్నీ విన్నాను కానీ లాభం లేదు మీ మాట పాటించలేరు డాక్టర్ గారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ బాబాయ్ని నాతో పాటు తీసుకెళ్లమని చెప్పేశారు తాపిగాంధీ అర్చన అతని మొహం నె నెత్తురు పొట్టు లేనట్టు పారిపోయింది మారు మాట్లాడకుండా గిరుక్కుని తిరిగి బయటికి నడిచాడు అంతవరకు ప్రతిమలా బిగుసుకుపోయిన డాక్టర్ తేరుకుని పేపర్ మీదున్న నోట్లు తీసుకుని అతని వెంట పరిగెత్తి అతనికి ఇచ్చేశాడు ఏమైంది బాబు ఆదుర్దాగా అడిగాడు పోల షటప్ అకారణంగా అరిచాడతను బిత్తరపోయాడు పోల వచ్చేటప్పటికన్నా వేగంగా పరిగెత్తింది జీప్ నోరెత్తడానికి వీలు లేనట్లు పిక్కు పిక్కుమంటూ కూర్చున్నాడు పోలా అరగంటలో ఇల్లు చేరిన పాపారావు మాట్లాడకుండా జీప్ దిగి పెద్ద పెద్ద అంగలతో లోనికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు మినీ బార్లోంచి విస్కీ బాటిల్ ఫ్రిడ్జ్లోంచి సోడా వగైరాలు తీసుకుని టేబుల్ ముందు కూర్చున్నాడు తాగాడు మితిమీరి తాగాడు తనని తాను పూర్తిగా మర్చిపోవడానికి తప్ప తాగాడు అలాగే తాగుతూనే కిందకి ఒరిగిపోయాడు రెండు గంటలలా సెవన్లా పడుకున్నాడు బయట ఉన్న పోలా తదితరులు హడలిపోతున్నారు అయినా తలుపు తట్టడానికి ధైర్యం లేదు మరో గంట గడిచాక మెల్లగా మెలకు వచ్చింది అతనికి అడిగింది గుర్తొచ్చింది గబాళ లేచాడు తల తిరిగి పడబోయి నిలదొక్కున్నాడు తలుపు తీసి పోలాని పిలిచాడు అంతవరకు క్షణాలు లెక్క గడుపుతున్న నౌకర్లు బిలబెల్లాడుతూ ఒడిలోకి ఒక చోటికి చేరారు పోలా ఒక అంగలో యజమాని దగ్గరికి కొచ్చాడు తైచ్ తలుపెయ్యి అన్నాడు అతను లోపలికొచ్చి పోలా అలాగే చేశాడు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు గంట తర్వాత తలుపు తీసి బయటకు వచ్చారు ఈసారి పాపారావు మొహం కాస్త తేరుకుంది రాత్రి పన్నెండు గంటలు దాటింది ఊరంతా గాఢ నిద్రలో ఉంది ఎముకలు కురికే చరిగాలి రివ్వును వీస్తోంది అలాంటి సమయంలో పాపారావు మెల్లగా తలుపు తీసుకుని బయటకు వచ్చాడు అతని చేతిలో టార్చ్ ఉంది వెన్నెల పిండార పోసినట్లుంది కప్పుకున్న శాలువాని తీసి తల మీదుగా మరింత జాగ్రత్తగా కప్పుకొని ఓసారి ఆకాశం కేసి చూశాడు మహావృక్షాల మీద మధ్య నుంచి చంద్రుడు తోపుచులాడుతున్నట్టు కనిపిస్తున్నాడు వెన్నెల ఆకుల మధ్య నుంచి నేల మీద పడి వింత అందాలని వెరజింపుతోంది ఓసారి పరిసరాల్ని పరికించి పెద్ద పెద్ద అంగలతో గేటుకేసి నడిచాడు గేటు చప్పుడు కాకుండా తీసి బయటికి వచ్చి మళ్లీ వేసి ఓసారి కుట్టకేసి చూశాడు వెన్నెల్లో గుట్ట మీద ఇల్లు స్పష్టంగా కనిపించకపోయినా ఇంటి ముందన్న ఆకాశ దీపం మాత్రం గాలికి ఊగుతూ చక్కగా కనిపిస్తోంది క్షణం అతని ఒళ్ళు అదోలా జలచరి జలధరించింది అతని ఆవరణలోనే ఉన్న పశువులు అడుగులు చప్పుడుకి త్రుల్లిపడి లేచి చకచకా నడిచి అతనికి వింతగా చూస్తూ చెట్లకు బుర్రలో మరింత ఒదిగి కూర్చున్నాయి చకచకా నడుస్తున్న అతని తల మీదుగా ఓ భయంకరంగా అరుస్తూ ఎగిరిపోయింది ఎప్పుడూ లేని త్రుల్లి మళ్ళీ తన భయానికి తనని తానే నిందించుకుంటూ నడక వేగం పెంచి రాజుగారి రాజాగారి భవంతి కేసి నడక నడవసాగాడు మరి కాసేపటి కల్లా కాసేపటి కల్లా భవంతి చేరుకున్నాడు అంతటా నిర్మానుషగాను నిశ్శబ్దంగానూ ఉంది గేటు ముందు ఆగి ఓసారి పరిసరాలు పలికించాడు గేటుకి తాటికే అంత తాళం వేలాడుతోంది జేబులోంచి కీ తీసి తాళం తీసి కొళ్ళానికి తగిలించి మెల్లగా గేటు నెట్టాడు అది కిర్రుమంటూ చప్పుడు చే చేస్తూ తెరుచుకుంది అతను లోపలికెళ్ళి మళ్ళీ గేటు మూసి తాళం వేసి కీ జేబులో దాచేసుకుని ఓ పక్కగా ఉన్న మరివృక్షం దగ్గరికి వెళ్ళాడు ఒంగుని మొదట్లో టార్చ్ సహాయంతో చూశాడు అక్కడ స్విచ్ లాంటిది అడుగున దాక్కున్నట్లుంది ఆ స్విచ్ని మూడు సార్లు నొక్కి మళ్ళీ యువతలుగా వచ్చాడు వీధి గేటుకి మెయిన్ బిల్డింగ్కి మధ్య చాలా దూరం ఉంది మళ్ళీ ఓసారి పరిసరాలు పరికించి గబగబా మెయిన్ బిల్డింగ్కి వేసి నడిచాడు చుట్టూ బ్రహ్మాండమైన ఉండటం వల్ల కిచురాలు ఘోరంగా అరుస్తున్నాయి అదంతా తనకి అలవాటే అన్నట్లు బిల్డింగ్ వరండాలోకి వెళ్ళి మెల్లగా తలుపు తట్టాడు వెంటనే తలుపులు తెరుచుకున్నాయి అతను లోపలికి వెళ్ళి తరిగి మూసు వెళ్ళగానే తిరిగి మూసుకుపోయాయి గంట తర్వాత అతను మళ్ళీ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు అంతవరకు ఆందోళనగా ఉన్నట్లున్న అతని మొహం కాస్త తేరుకున్నట్టుంది అతని వరం అతని వరండా బెట్లు దిగ్గానే ఇంటి తలుపులు మూసుకుపోయాయి ఓసారి మూసుగున్న తలుపులు కేసి చకచక చూసి చకచకా మళ్ళీ గేటు దగ్గరికి వచ్చి గేటు తీసి బయటకు వచ్చి ఎప్పటిలా గేటు తాళం వేసేసి కీ జేబులో వేసుకుని వడివడిగా నడుస్తూ తన ఇంటి ఆవరణ దగ్గరికి వచ్చాడు తను ఎలా ఉంచాడో అలాగే ఉంది తలుపు లోపలికి వెళ్ళి తలుపు గడియ వేసి తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు అతని మనసంతా తేలిగ్గా ఉంది తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న అతని కళ్ళల్లో అందమైన అచ్చిన రూపం వచ్చి నిలిచింది ఒళ్ళు అదోలా పులకరించింది ఏ తాగుడు ఇవ్వనంత మత్తు కలిగిందామె తలుపు అలాగే నిద్రలోకి జారిపోయాడు నిద్రలో కూడా అర్చనే మామూలుగా కాదు శోకదేవతలా వలవల ఏడుస్తూ కనిపించింది అతను ఓదార్చాడు ఆమె ఏడవటం ఆపలేదు అతడు ఎరిగిరిలాడిపోయాడు అనాలోచితంగా అతను ఆమెను అక్కను చేర్చుకుని నీకు నేనున్నాను నేను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు అంతే అతని చెల్లు చెల్లుమంది అర్చన కలకత్తా ఖాళీ అయింది త్రుల్లిపడి లేచి కూర్చున్నాడు అది కళ అని గ్రహించినా అతని గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటోంది మెల్లగా లేచి గ్లాసు నీళ్లు తాగి మండి పడుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అర్చనతో పాటు యయాతి కూడా గుట్ట మీదకి వెళ్ళిపోతున్నాడన్న వార్త అందరికీ తెలిసిపోయింది తలో రకంగా అనుకున్నారు తమ పిల్లలకు కాస్త అక్షర ముక్కలు అంటుతాయని ఆనందించిన తల్లిదండ్రులు మాత్రం అర్చన వెళ్తున్నందుకు చాలా బాధపడ్డారు పిల్లలు కూడా మేము గుట్ట మీదకి వెళ్ళి చదువుకుంటామని గొడవ చేశారు ఎలాగో కుట్టకేసి కొంతవరకు గొడ్లను మేపటానికి గొర్రెలు కాయటానికో అదే కాక తేనెలాంటివి తేవడానికో వెళుతూనే ఉంటారు పిల్లలు మన కాస్త దూరం పెడితే గుట్ట మీద కెడతారు నాలుగు అక్షర ముఖలు నేర్చుకుంటారు అనుకున్న తల్లిదండ్రులంతా కలిసి అర్చన దగ్గరికి వచ్చారు తమ మనసులోని మాట చెప్పారు వాళ్ళ మాటలకు పొంగిపోయింది అర్చన అయితే వాళ్ళకి ఎక్కువ ఆశ కలగలేదు నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలియదు ఎన్నాళ్ళు చదువు చెప్తానో తెలియదు నా దగ్గరికి మీరు మీ పిల్లల్ని పంపుతానన్నారు పాపారావు లాంటి వాళ్ళు అడ్డగించవచ్చు అందుకే ఈ ఊరికి ఓ స్కూల్ వచ్చేలా చూద్దామంది అవును అర్చనమ్మ అలా చేయండి ఒక్క మాట మీ అయ్యగారితో చెప్తే నసిగాడు యాదయ్య అలాగే మీకు స్కూల్ వచ్చేలా నేను చేస్తాను ఇచ్చిందామే అందరి మొహాలు కలకళ్లాడాయి అంతవరకు మా పిల్లలకు మీరు చెప్పండి ఆ చదువు అన్నారు అలా చే చేతామర్చనా నేను ఖాళీగానే ఉంటానుగా ఊరికే ఉండాలంటే నాకు విసుగ్గానే ఉంటుంది అన్నాడు ఏయాతి అలాగే అందామే ఇంట్లో సామానంతా ఉదయమే వెళ్ళిపోయింది గుట్ట మీదకి ఇంటికి తాళం వేసి బాబాయ్ మీరు యాదయ్యతో కలిసి మెల్లగా వెళ్తూ ఉండండి నేను ఈ తాళను పాపారావు గారికి ఇచ్చి వస్తాను అంది ఒక్కదానివేనా కాస్త కంగారుగా అన్నాడు ఏయాతి పర్వాలేదు నవ్విందామి పదండి బాబు అన్నాడు యాదయ్య అతని చేయి పట్టుకుని మేము కూడా వస్తాను టీచర్ పిల్లలంతా ఒకే కంఠంతో అన్నారు మీరా అవునమ్మా ఓసారి మీతో పాటు వచ్చి పారు పొగించేదాకా ఉండి మళ్ళీ వచ్చేస్తామన్నారు పెద్దలు కూడా ఆమె కళ్ళు చమర్చాయి అలాగే మీరు మెల్లగా నడుస్తూ ఉండండి అనేసి పాపారావు ఇంటికేసి నడిచింది ఆమెను అల్లంత నుంచి చూసిన పోలా ఏదో పులిని చూసినట్లు పరిగెత్తుకెళ్ళి యజమానితో చెప్పాడు అతను కూడా కంగారుగా ఎదురొచ్చాడు గుడ్ మార్నింగ్ పాపారావు గారు సన్నగా నవ్వుతూ అంది అర్చన వెరీ గుడ్ మార్నింగ్ రండి రండి ఆప్యాయంగా ఆహ్వానించాడతను ఆమె లోపలికి వెళ్ళింది కూర్చోండి అన్నాడతను సార్ బాబాయ్ వాళ్ళు వెళుతున్నారు నేను మీకు మీ ఇంటి తాళాలు ఇవ్వడానికి వచ్చాను అందామె కీస్ చూపిస్తూ మౌనంగా అంటున్నాడు అంటున్నాడతను అందుకున్నాడతను మరి నేను వెళ్ళినానా కాస్త కాఫీ థ్యాంక్స్ కానీ ఇప్పుడేమీ వద్దు అతనికి గుబులుగా ఉంది ఆమె తనని హ్యాట్ హేట్ చేస్తున్నా ఆమె మీద కోపం రావడం లేదు అతనికి రోజుకోసారే చూడాలనిపించలేదు అందుకే ఏదో ఒక వంకర ఆమెను చూస్తూ ఉండేవాడు ఏనాటికైనా ఆమెను పొందుతారన్న నమ్మకం అతనికి బాగా ఉంది అలాంటిది ఇప్పుడు ఆమె గుట్ట మీదకి వెళ్ళి ఆ భావనే అతని గుండె వేగం పెంచుతోంది మరి వెళ్ళి నానా రెండు చేతులు జోడించిందామె అలాగే అన్నడతను మెల్లగా వెళ్ళబోతున్నామే క్షణవాగి పాపారావు గారు ఒక మాట అడగనా అంది అడగండి ఏమిటది ఆతృతగా అడిగాడతను రాజా అప్పాజీరావు గారి కొడుకులు మీకు బాగా తెలుసు కదూ ఎదురు చూడని ఆ ప్రశ్నకు బిత్తరపోయాడతను ఏమిటలా అయిపోయారు మీది ఊరే కదా పరిశీలనగా అంది అతడి కేసి చూస్తూ అవును నాకు వాళ్ళంతా బాగా తెలుసు అన్నడతను వాళ్ళ పెద్దబ్బాయి గారి అడ్రస్ తెలుసా తెలియదు ఎందుకు పనుంది పోనీ చిన్నతని సంగతి అంటే అదే రాజారావు గారి చిన్న కొడుకు అడ్రస్ సారీ అది తెలియదు మరి ఆ భవంతిని మంచి చెడ్డలు ఎవరు చూస్తున్నారు ఏదో ఆలోచిస్తూ అందామే పెదబాబే ఎవరినో ఏర్పాటు చేసి వెళ్ళారు నిజానికి ఇక్కడ ఆస్తిపాస్తులని అమ్మేసి అమెరికా వెళ్ళిపోయారు చిన్నబాబు అదే రాజా గారి చిన్న కొడుకు కనుక తిరిగి వస్తే ఇల్లు అప్పచెప్పమని తనకి ఇన్ఫామ్ చేస్తే అతనికి కావలసిన ఆస్తి తాలూకు డబ్బు అతనికి అందజేస్తారని అన్నారు మీరు వారి అడ్రస్ కావాలంటే ఢిల్లీలో వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు వారికి తెలుసు థ్యాంక్ యూ అవసరమైతే అడుగుతాను ఇంకా వస్తాను అంది అర్చన అతను మౌనంగా తల ఊపాడు ఆమె వెళ్తుంటే అలా చేస్తూ నిల్చుండిపోయాడు పోర్టికోలోకి వచ్చి హాయ్ పాపారావు గారు ఏమిటి అలా ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ నిల్చున్నారు తుఫాన్లా వచ్చింది మేనక అతను విషయం కూడా క్లుప్తంగా చెప్పాడు ఓకే అయితే ఇల్లు ఖాళీ అయిందన్నమాట కానీ పాపారావు గారు ఓ మాట చెప్పనా కోముగా అంది మేనక ఏమిటి ఆమె చూపులకి కంగారు పడుతూనే అడిగాడతను ఈ ఇంట్లో ఉండడం అలవాటయ్యాక ఆ ఇంట్లో ఉండడం కష్టంగా అనిపిస్తోందండి నిజవా అన్నట్లు చూశాడతను పరద్యానంగా ఎందుకో తెలుసా ఎందుకేమిటి ఈ ఇల్లు బంగళ ఆ ఇల్లు పెంకుటి ఇల్లు నవ్వాడతను నవ్వింది మేనక కూడా మరి ఇక్కడ మీరున్నారు అక్కడ ఎవరు లేరు బోర్ పడ్డాడు పాపారావు ఏమిటి కంగారు పడుతున్నారు మీకు ఆడవాళ్ళంటే చాలా అభిమానం అని విన్నాను మీరేమిటి నన్ను చూసి కంగారు పడుతున్నారు నిష్ఠూరంగా అందామే చచా అదేమీ లేదు రండి లోపలికి ఆమె అతను ఆమె ఏవేవో కబురు చెప్తోంది ప్రశ్నలు వేస్తోంది పగలపడి నవ్వుతోంది కవ్వింపుగా చూస్తోంది పది నిమిషాలు అయ్యాక పది నిమిషాల కల్లా అతను మామూలు స్థితికి వచ్చేశాడు ఉత్సాహంగా కబురు చెప్పాడు జరాస్ మాట ఇవ్వకపోతే చాలా దూరం వెళ్ళేవాడు పాపారావు గారు మరి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండి మీకేమే ఉంటే మీకేమైనా అభ్యంతరమా అంది మేనక అప్పే అదేమీ లేదు కానీ ప్లీజ్ ఈయన గారు ఆ ట్రైను పంపే కానీ రారు ఒంటరిగా రాత్రులు గడపాలంటే చాలా విసుగ్గా ఉంది ఒళ్ళు అదోలా విరుచుకుంటూ అందామే అతని గుండెలయ్యి తప్పింది మేనక ఫ్రీ లవ్ బర్డ్ అని అతను మరింత ఉత్సాహం వచ్చింది కానీ జరాస్ అంత సైందవులా అడ్డుకుంటున్నాడు మనోనేత్రంలో చూద్దాం టైం ఉంది అనుకున్నాడు తర్వాత మనసులోని దిగుళ్ళు అనుమానాలు అవతరికి నెట్టి కులాసాగా కబురు చెప్పాడు మీలాగే మీ మాటలు కూడా తీయగా ఉంటాయి కళ్ళల్లోకి కుచ్చి చూస్తూ అందామే ఆ మాటకి అంత మగాడు సిగ్గుపడిపోయాడు ఆమె కిలకిలా నవ్వింది ఇంకా వస్తాను అంటూ లేచి వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది మేనక మళ్ళీ అర్చన తలుపుల్లో పడిపోయాడు పాపారావు దెయ్యాల కొప్పగా పేరు పడ్డ కుట్ట మీద రాజాగారి ఇల్లు కళకళ్లాడుతోంది గుమ్మాలకి తోరణాలతో ముంగిట ముగ్గులతో ఇల్లంతా జనంతో కళకళలాడిపోతోంది ఆకాశ దీపం కింద చాపలు పరిచి ఉన్నాయి అర్చన ఏయాతి నట్టింట దేవుడి ఫోటోలు పెట్టి పూజ ముగించి పాలు పొంగించి అందరికీ ప్రసాదం పంచారు మరి కాసేపటికి అందరూ లేచారు మధ్యాహ్నం రెండు గంటలకి వస్తే ఓ గంట సేపు చదువు నేర్చుకుని పొత్తుకోకకుండానే ఇళ్ళకి చేరుకోవచ్చు అని చెప్పింది అర్చన అందరూ మరోసారి అర్చనకి ఏయాతికి చెప్పి తిరుగుముఖం పట్టారు అయితే బుజ్జి మాత్రం లేవలేదు బుజ్జి నువ్వు కూడా వెళ్ళు మీ నాన్న కూడా రాలేదు నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు అంది అర్చన వాడు మాట్లాడలేదు ఏమిటి బుజ్జి దగ్గరికి వచ్చి అనునీయంగా అందామే వాడు బావురు అన్నాడు అరే ఏం జరిగింది వాడి మొహం ఎత్తి కళ్ళు తుడుస్తూ బుజ్జగిస్తున్నట్లుగా అంది నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అన్నాడు వాడు ఏడుస్తూనే అదేమిటి మా పిన్ని నన్ను చంపేస్తుంది మొహాలు చూసుకున్నారు అర్చన ఏయాతి అయితే వాడిప్పుడు ఏమడిగినా చెప్పేటట్టు లేడు అందుకే ఇంకా విషయం తరచలేదు సరే బాబు నువ్వు ఆ సరే బాబు నువ్వు ఆడుకుంటూ ఉండండి నేను వంట చేస్తానని లోపలికి వెళ్ళిపోయింది అర్చన పిల్లలిద్దరూ ఆటల్లో పడిపోయారు రెండు కోతులు వాళ్ళ దగ్గరగా వచ్చి వాళ్ళు పెట్టిన అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు తింటున్నాయి ఆ రాత్రి హాయిగా నిద్రపోయారంతా పూర్తిగా తెల్లవారకుండానే వలవలా ఏడుస్తూ వచ్చి పడింది కొండమ్మ ఆవిడ గొంతు విన్న బుజ్జి తురులిపడి లేచి మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు రాకొండమ్మ కాఫీ తాగుతున్న ఏయాతి బయటకు వచ్చి ఆమెను ఆహ్వానించాడు హఠాత్తుగా ఆమె అతడి కాళ్ళ మీద పడిపోయింది అనుకోని ఈ సంఘటనకి బిత్తరపోయాడు అతను బాబుగారు నన్ను క్షమించండి అంది కొండమ్మ అతడు తేరుకుని ఆమెను లేవ తీసి కూర్చోబెట్టి అనునయంగా విషయం అడిగాడు కొడుకు కోసం వచ్చుంటుంది కదా కొండమ్మ ఆమె కాఫీ అందిస్తూ అంది అర్చన చిరునవ్వుతూ అవును ఏదో అల్లరి చేశాడని కొట్టానే అనుకో ఆ మాత్రనికే ఇల్లు వదిలిపోవాలా అసలు వీడిక్కడికి వచ్చినట్లే నాకు తెలియదు రాత్రి యాదయ్య వాడు చెప్పేదాకా వాళ్ళమ్మ ఉంటే మాత్రం ఎప్పుడు చేయి చేసుకోదా ఆవేదనగా అంది కొండమ్మ ఏదో పసివాడు కాస్త అలిగాడు ఈ పాటికి వాడి అలక తీరి ఉంటుంది అసలు వాడి చెల్లెని చూడకుండా ఉండలేడు తెలుసా నవ్వుతూనే అంది అర్చన తర్వాత కొండమ్మ అర్చనని అపార్థం చేసుకుని అసభ్యంగా మాట్లాడినందుకు బాధపడింది క్షమాపణ వేడుకుంది అర్చన బుజ్జిని లేపింది అయితే వాడి నిద్ర నటించాడు అది గ్రహించి మనసులో నేను నవ్వుకుంటూ కొండమ్మ దగ్గరికి వెళ్ళి వాడింకా నిద్ర లేవలేదు నేను ఎలాగో నచ్చ చెప్పి లేను వెళ్ళు అంది కొండమ్మ రేచింది అన్నట్టు ఈ గొడవల్లో మర్చిపోయాను చూడండి అర్చనమ్మ ఇది వేరు తేనె బాబుగారికి చాలా మంచిది ఇది మామూలు తేనె ఎవరైనా తాగొచ్చు చాలా బాగుంటుంది అని ఓ చిన్న సీసా ఓ పెద్ద సీసా అందించింది థ్యాంక్స్ అంది అర్చన ఇవన్నీ ఎందుకు కొండమ్మ మొహమాటంగా అన్నాడు ఏయాతి ఏముంది బాబు మేమివ్వగలిగింది ఇదేగా ఇదిగో ఈ చిన్న సీసాలుని తేలు చాలా మంచిది మీకు మళ్ళీ దొరికినప్పుడు పంపుతాను అంటూ వెళ్ళిపోయింది కొండమ్మ ఎంతైనా కొండమ్మ కూడా ఆడదే కొడుకు ఇంటికి రాలేదని హడలిపోయింది అనుకుంది అర్చన మెల్లగా బుజ్జి దగ్గరికి వచ్చి పిలిచింది వాడు పలకలేదు ఈ పిల్లి వెళ్ళిపోయిందిలే ఇంకలే నవ్వుతూ అందామే గబాన లేచాడు బుజ్జి మొహం కడుక్కొన్న లోపలికి వస్తున్న బాబు అమ్మ అంటూ కంగారుగా అరిచాడు లోపల నా అర్చన ఏయాతి కూడా కంగారు పరి కంగారుగా పరిగెత్తుకొచ్చారు అమ్మా అటు చూడు అన్నాడు బాబు కొండమ్మ ఇచ్చిన తేనె సీసాల్లో చిన్న సీసా కోతి ఎత్తుకుపోయి చెట్టెక్కి కూర్చుంది అయ్యో ఇక్కడే పెట్టెళ్ళాను అనుకుంటూ కోతి నుంచి ఆ సీసాను మళ్ళీ సంపాదించడానికి విశ్వప్రయత్నం చేసి ఓడిపోయింది అర్చన పోని అర్చన ఎవరికి ఏది ప్రాప్తమో కొండమ్మ తేనె వాటికి చెందాలనుంది నవ్వుతూ అన్నాడు ఏయాతి అర్చన రెండో సీసాలు తీసి లోపలికి తీసుకెళ్లి దాచింది అయితే చెట్టు మీద కోతి సీసా మూర్తి తీయడానికి దానా ఇబ్బంది పడుతోంది దాని పిల్ల తల్లి పనికి బచ్చి బచ్చే ఆటకు కలిగిస్తూ అల్లరి చేస్తోంది ఇదంతా వింతగా చూస్తున్నారు పిల్లలిద్దరూ చాలాసేపు తర్వాత మొత్తానికి ఎలా అయితేనే మూత తీసింది తల్లి కోతి పిల్ల కోతి నోరు తెరిచింది అదేదో తినే వస్తువు అన్నట్లు తల్లి కోతి ఓసారి సీసా వాసన చూసి రవంత నాకి చూసింది అది తేనే అని గ్రహించినట్లుంది ఉత్సాహంగా కాస్త తాగింది అయితే పిల్ల ఊరుకోలేదు తల్లితో పోట్లాడి నానా జాతర చేసి మిగతాది తను తాగేసి సీసా దూరంగా విసిరేసింది పిల్లలిద్దరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు అయితే వాళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు అంతులేని భీతి మొహంలోకి ప్రవేశించింది కారణం తేనె తాగిన రెండు కోతులు తన్మంటూ కింద పడిపోయి కిరగలా కొట్టుకోసాగాయి పెద్దగా అరిచారు పిల్లలు ఇంట్లో నుంచి పెద్దలిద్దరూ వచ్చారు కిరగలా కొట్టుకుంటున్న కోతుల్ని చూసి నిర్గాంతపోయారు అమ్మా ఆ సీసాలు అది తాగానే రెండు కోతులు కింద పడిపోయాయి భయం భయంగా వాటికేసి చూస్తూ అన్నాడు బాబు అర్చన గబగబ కోతుల దగ్గరికి వెళ్ళింది వాటిలోని చలనం ఆగిపోయింది మై గాడ్ అప్రయత్నంగా గుండెల మీదకి చేతులు వెళ్ళాయి ఆమెకి ఏయాతి మొహం వెలవెలపోయింది అర్చన ఆ తేనె అవును బాబు అవును బాబాయ్ ఆ తేనెలో విషం ఉంది మిమ్మల్ని చంపడానికి కావచ్చు తడారిపోతున్న గొంతుకుతో అంది అర్చన అవును ఇదంతా ఆ పాపారో ప్లానే వారి రహస్యాలన్నీ నీకు చెప్పాలని నీకు చెప్తానని ఆ కొండమ ద్వారా పంపాలనుకున్నాడు అతడి మొహంలో ప్రాణభీతి ప్రవేశించింది ఏ ఏమనుకుందో అర్చన రెండో సిసా కూడా తెచ్చి మట్టిలో పోసేసింది నాకు ఆయువు తీరింది ఇంకా నన్ను బతకనివ్వడా పాపారావు నన్ను ఇంకా ఎవరూ కాపాడలేరు హిస్టీరియా పేషెంట్లా ఉడికిపోతున్నాడు ఆయన అర్చన మొహం కఠినంగా అయిపోయింది వాడి సంగతి తేలుస్తాను అంది పిడికిని పిగిస్తూ అర్చన ఒక్కసారి మీ అన్నయ్యను కలిసి నన్ను కాపాడమని చెప్పవు రెండు చేతులు జోడించి తీనంగా అన్నాడు ఆయన అలాగే మీరు నిర్భయంగా ఉండండి నేను అన్నయ్యతో ఈ రాత్రికే మాట్లాడతాను అంది ఆమె ఆ రోజంతా బిక్కుబిక్కుమట్టు కడిపాడు ఏయాతి కాస్త చక్కగా ఉన్న కోనేటిలోంచి నేల కోసం వెళ్ళిన అర్చన గంట తర్వాత ఉత్సాహంగా తిరిగి వచ్చింది బాబాయ్ మీకు ఇంకా భయం లేదు అంది అంటే అన్నయ్య కనిపించాడు త్రులిపడ్డాడు ఆయన ఎక్కడ కోనేటి దగ్గర నేను ఇక్కడికి వస్తున్నానని తనకు తెలుసట అతనికి నీళ్ళ కోసం అక్కడికి వస్తాను కదా అని అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్ట కానీ చాలా చిక్కిపోయాడు దిగులుగా అంది అర్చన నా సంగతి చెప్పావా ఆదురితాగా అడిగేట అడిగాడతను ఆ పాపారావు అంతూ తేలుస్తానన్నాడు మీరు నిశ్చింతగా ఉండండి అంటూ నీలబిందతో లోపలికి నడిచిందామే ఏడాది మొహంలోకి జీవం వచ్చింది రాత్రి పన్నెండు గంటలు దాటి అరగంట అయింది రాత్రి పన్నెండు గంటలు దాటి అరగంట అయింది కుట్ట మీద పశుపక్షాతులతో పాటు కుట్ట మీద ఇంట్లోకి మనుషులు కూడా గాఢంగా నిద్రలో ఉన్నారు వెన్నెల మాత్రం కుట్టిగా కాస్తోంది పరిసరాలన్నీ భయంకర నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి అలాంటి సమయంలో ఓ వ్యక్తి చెట్ల మధ్యగా నడుస్తూ కుట్ట మీదకొచ్చాడు ఓసారి తలెత్తి ఆకాశ దీపం కేసి చూశాడు అది వెలుగుతూనే ఉంది క్షణమేదో ఆలోచించి వరండాలోకి వచ్చి కిటికీలో నుంచి తొంగి చూశాడు ఓ మూలగా లాంతలు వెలుగుతోంది చేపల మీద అర్చన పిల్లలిద్దరూ పడుకున్నారు అక్కడ మరో గదిలోకి తొంగి చూశాడు అక్కడ ఏయాతి నిద్రపోతున్నాడు ఆ వ్యక్తి క్షణం ఆలోచించి మెల్లగా తలుపు తట్టాడు త్రుళ్ళిపడి పడి కళ్ళు తెరిచాడు ఏయాతి అతని గుండె వేగంగా కొట్టుకుంది ఎవరు అన్నాడు మెల్లగా తలుపు తీయండి అంతకన్నా మెల్లగా అన్నాడు ఆ వ్యక్తి ఎవరు మీరు అడవి పులి ఆదిత్య ఏమిటి గబాల్ల లేచాడు ఏయాతి అవును మా చెల్లాయి నిద్రపోతుంది ఉండండి లేపుతాను వెళ్ళబోయాడు ఏయా ముందు తలుపు తీయండి అవతల శత్రువులు నా కోసం వస్తున్నారు అతని గొంతులో ఆదుర్త స్పష్టంగా కనిపిస్తోంది క్షణం తటపటాయించినా మళ్ళీ ఏమనుకున్నాడో తలుపు తీశాడు ఏయాతి అంతే పిడుగులా మీద పడ్డాడు ఆ వ్యక్తి అరవబోతున్న ఏయాతి నోరు నొక్కేశాడు ఆయన మెడని మోచేతుల మధ్య నుంచి నొక్కేశాడు ప్రాణభీతితో కొన్ని క్షణాలు పోరాడిన బలిష్ఠుడైన ఆ వ్యక్తి చేతిలో తుదిశ్వాస విడిచాడు ఏయాతి ఆ వ్యక్తి ఏయాతి చనిపోయాడన్న నమ్మకం కుదిరాక అతని ప్రకారం పడుకోబెట్టి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు ప్రకృతి అమాయకంగా నిద్రపోతూనే ఉంది స్టేషన్ మాస్టర్ ఏయాతి చచ్చిపోయాడన్న వార్త క్షణాల మీద తెలిసిపోయింది శివపురం జనానికి అందరూ గుట్ట మీదకి పరిగెత్తారు మొన్న కళకళ్ళాడుతున్న ఇల్లు ఇప్పుడు శోక దేవతలా ఉంది ఏయాతి శవన్ నట్టింట చేప మీద ఉంది నిద్రపోతున్నట్లున్న అతని తలవైపు దీపం వెలుగుతోంది ఓ పక్కగా పిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు బుజ్జి బాబు అర్చన భావరహితంగా కూర్చుని ఏయాతి శరీరాన్ని చూస్తోంది అర్చన ఎలా జరిగింది మళ్ళీ హార్ట్అటాక్ వచ్చిందా అని అడిగారు ఆదుర్తగా కొందరు మొహం అలా ఉందేమిటి ఆత్మహత్య కాదు కదా లేకపోతే ఎవరైనా హత్య చేశారా కొంప తీసి తీయాల పని కాదు కదా ఇలా తలో రకంగా ఊహాగానాలు చేస్తున్నారు గుసగుసలాడుకుంటున్నారు ఏం జరిగిందక్కా అర్చన భుజం మీద చేయి వేసి మృదువుగా అడిగింది మేనక అర్చన మాట్లాడలేదు ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి పొట్లు ముత్యాలాగా రాలాయి నిద్రలోనే పోయారా అన్నారెవరో తెలియదు తెల్లవారి లేచి చూస్తే తలుపు తీసి ఉంది ఆయన పడుకునే ఉన్నారు పిలిస్తే పలుకలేదు తీరా చూస్తే దుఃఖంతో అర్చనకి రాలేదు పెరట్లోకి వెళితే ఏ పామైనా కరిచిందేమో అన్నాడు పాంధు నిజమే అన్నారు కొందరు కాదు ఇది హత్య అరిచింది అర్చన త్రులిపడ్డారంతా అవును బాబాయ్ని ఎవరో చంపేశారు మొహం చూడండి ఎలా అయిందో అందామె పెదవి కింద పడితో నొక్కుంటూ అందరూ అప్పుడు చూశారు ఏయాతి శవాన్ని పరిశీలనగా గుసగుసలు మరింత ఎక్కువయ్యాయి పంతులు ఎంత మంచివాడు ఆయన చంపడానికి ఎవరికి చేతులు వచ్చాయి అన్నాడు అంతకుముందే వచ్చి వెనక్కి నిల్చున్న పాపారావు చెప్పున తలతిప్పి చూసింది అర్చన అతని కళ్ళల్లోకి అతను తడబడుతూ చూపు మరల్చాడు ఎంత మంచివాళ్ళైనా దుష్టులతో స్నేహం చేస్తే ఇలాగే పోతారు పాపారావు గారు తీక్షణంగా అందామే జరాసంత్ మరింత దగ్గరికి వచ్చి చూశాడు అది హత్యే అని అతను గ్రహించాడు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు బెల్లగా ఏం చేస్తాం ఇంత పూడిత చేయడమే అన్నారు ఎవరో ఇది హత్య కదా పోలీసు అది పొత్తు జరాసంత్ గారు ఈ హత్య ఎవరు చేశారో నాకు తెలుసు ఎవరు చేయించారో నాకు తెలుసు నా అనుమానం పోలీసులకు చెబుతాను వాళ్ళ శవాన్ని హాస్పిటల్కి తరలిస్తారు ప్రాణం పోతున్నా పైసా పెట్టందే పేషెంట్ కేసైనా చూడని డాక్టర్లు శవాన్ని ఏం చేస్తారు అందుకే నేను కొంత డబ్బు వాళ్ళ మొహాన పడేస్తాను పోస్ట్ మాస్టర్ పేరుతో వాళ్ళు బాబాయ్ శవాన్ని కోసి ఏ అర్ధరాత్రిలో ఇస్తాడు దాకా ఇవ్వకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆపై కేసులు కోర్టులు తిరగడాలు చివరికి మొద్దాయి ఇల్లు నిర్దోషులుగా తీర్పు ఇదేగా జరిగేది తీర్పు ముందే తెలిసినప్పుడు ఇదంతా ఎందుకు ఆవేశంగా అంది అర్చన అలా అని నేరస్తుల్ని బయట పెట్టకుండా ఉంటామా అన్నాడు జనాసంద్ ఆమె నవ్వింది పగలపడి నవ్వింది ఆ నవ్వు చూసి బిత్తరపోయారంతా అర్చనమ్మ బాబుగారిని చంపింది ఎవరో నీకు తెలిస్తే చెప్పమ్మా ఎలాగైనా వాడిని పోలీసులకు అప్పచెపుదాం అనునయంగా అన్నాడు యాదయ్య పాందు అదే మాట అన్నాడు అయితే అందరినీ అందరికీ ఒకే జవాబు చెప్పింది అర్చన ఈ హత్య చేసిన వాళ్ళ పేరు చెబితే మీరు ఈ శవదహనానికి కూడా ఉండరు ఇంకా విషయం వదిలేసి జరగాల్సిన సంగతి చూడండి అంది ఏయాతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చకచకా మొదలయ్యాయి యాదయ్య పాంధు పోల కట్టెల కోసం పరిగెత్తారు మధ్యాహ్నం ట్రైన్కి టైం అవుతోందని మళ్ళీ ట్రైన్ వెళ్ళగానే వస్తానని వెళ్ళిపోయాడు జరాసంద్ అతడితో పాటు పాపారావు మేనక కూడా వెళ్ళిపోయారు అన్నట్లే ట్రైన్ వెళ్ళగానే మళ్ళీ వచ్చారు ముగ్గురు కలిసి సూర్యాస్తమయానికి ముందే ఏయాతి శవానికి కోనేటి కవతలుగా ఉన్న సమతల ప్రదేశంలో బాబు చిదతలకు రూపెట్టించింది అర్చన స్నానాలు ముగిశాయి ఎలాంటి ఎలాంటి రుణమో అనుకున్నారంతా కన్నీటితో తిరుగుముఖం పట్టారు ఊరి జనం అర్చన గారు ఇంకా మీరు ఒంటరిగా ఇక్కడేం ఉంటారు ఊళ్ళోకి వచ్చేయండి తలదించి మెల్లగా అన్నాడు పాపారావు అవునక్క వచ్చేయండి మేమింట్లోకి రాలేదు ఇంకా అంది మేనక జనాసంద్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు అయితే అందరి అభ్యర్థులని సున్నితంగా త్రోసిపుచ్చింది అర్చన నేను ఇక్కడికి ఒంటరిగా ఉండాలనే వచ్చాను అనుకోకుండా బాబాయ్ కూడా వచ్చారు అది కాక నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం మీరు వెళ్ళండి అందామే